ప్రకాష్ రాజ్ అద్భుతమైన క్యారెక్టర్ యాక్టర్ నిజ జీవితంలోనూ అతను గొప్ప క్యారెక్టర్ కురుకుడు పడని టఫ్ నా ఈ కారణంగానే మా ఎన్నికల సందర్భంగా ఆయన పేరు మార్మోగింది ఒక చిన్న ఎన్నిక పెద్ద యుద్ధాన్ని తలపించింది తెలుగు సినిమా పరిశ్రమలు కనీ విని ఎరుగని ప్రశ్నలకు చర్చకు సంఘర్షణకు ఆయన కేంద్ర బిందుగా చేరిన పరిశ్రమలో ఒక శిబిరానికి తనే ముఖమయ్యారు మా ఎన్నికల్లో తన ఓటమిని మరో మలుపు తిప్పి ఆట ఇప్పుడే మొదలయ్యింది అంటున్న ఛాలెంజర్ ప్రకాష్ రాజ్ ఓపెన్ హార్ట్ వెల్కమ్ హార్ట్ గారు చల్లబడ్డారా సార్ చల్లబడ్డారా నేను ఎప్పుడు వేడిగానే ఉంటాను సార్ అంతేనా అంటే వేడిగా ఉన్నాను సార్ పరాభవ భారం నుంచి పరాభవం మనం నెలకు చాలా చూడాలి సార్ ఒక విషయానికి దిగినప్పుడు పని చేస్తున్నాం ఓడిపోవడము గెలవడం అనేది ఇట్ చాలా సహజమైనది మామూలుగా అయితే మామూలు కాదు అన్ని చూడ లైఫ్లో అన్ని చోట్ల ఓడిపోతాం గెలుస్తూ ఉంటాం అది కాదు కదా గమ్యం ముఖ్యమైనప్పుడు లక్ష్యం కనపడకూడదు కరెక్ట్ ఇప్పుడు మీ గమ్యం ఏంటి మరి ఒక దిగంతానికి వచ్చాను ఇంకో దిగంతం కనిపిస్తుంది సో ఒక మా నుంచి ఎన్ని మాలు రాబోతున్నాయి మా మారాలి మా రావాలి మార్పు అనేది అది నిరంతరం ఎప్పుడు అవును మారు మారకపోతే ఇంకో మా వస్తుంది అంతే అదే అది ఎవరు మారాలి మనుషులు మారాలి ఆలోచనలు మారాలి అవసరాలు మారాలి ఆలోచనలు మారాలి చాలా డిఫరెంట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఇస్ చేంజింగ్ అంటే ఇప్పుడు మీ దృష్టిలో మా మాగానే కొనసాగాలంటే అంటే చీలికలు పీలికలు కాకుండా కొనసాగాలంటే ఆ చీలికలు ప్రధానంగా రావాల్సిన మార్పు ఎవరిలో చీలికలు పీలికలు దేమంటారు మీరు అంటే మాలో చీలికకి కారణమయ్యింది అవుతుంది అని చెప్పి నాగబాబు లాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఎందుకంటే అది కుటుంబం కుటుంబం అంటున్నారు కదా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి భిన్నాభిప్రాయాలు ఉండకూడదు భిన్నాభిప్రాయాలు వస్తే అది చీలికలు అంటారు ఇట్ ఈస్ రాంగ్ భిన్నాభిప్రాయాలు వేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చెప్పేది భిన్నాభిప్రాయాలు చీలికలు అంటారు వీళ్ళు కుటుంబం కుటుంబం ఎలా కుటుంబం అవుతుంది చెప్పండి నాకు నిజమేనా అది అదంతా ఇపోక్రెసి అబద్ధం కదా ఇపోక్రెసి ఇప్పుడు నేను అది అబద్ధం అంటున్నాను లేదు లేదు మనమంతా ఒకే కుటుంబం నాన్ సెన్స్ ఒకే కుటుంబం అయితే ఎందుకు సొసైటీ యాక్ట్కి వెళ్తారు ఎందుకు ప్రజాస్వామ్యం తీసుకొస్తారు ఎలక్షన్స్ తీసుకొస్తారు ఊరికే కుటుంబం పెద్ద ఏం కదా అంటే ఇప్పుడు ఏమైంది ఎన్ని సంవత్సరాలు ఈ కుటుంబం కుటుంబం అనేవాళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు అదేంటంటే నించున్న వాళ్ళ మధ్య పోటీ ఉండదు ఈడేనాక ఎవడు ఉన్నాడు ఆడే ఒకడు ఉన్నాడు వాళ్ళే అసలు వాళ్ళు ఉండాలి అది మెయిన్ డాన్స్ ఆళ్ళు ఉండాలి వదలరు చీకట్లో ఉండే వాళ్ళు వాళ్ళు వదలరు అది వేరే వేరే రూపంలో వస్తారు పరోక్షంగా అవును ఆ యుద్ధాలు జరుగుతుంటాయి దాన్ని చాలా క్లియర్ గా తెలుసు ఆ యుద్ధంలో మీరు ఒక పావు అయిపోయారుగా ఇప్పుడు పావు అయిపోయారు అంటున్నారు కాదంటున్నానుగా ఇప్పుడు అనుమానాలు సహజం కదండి అనుమానాలు ఉండాలి అనుమానాలు నేను ఆన్సర్ ఇవ్వాలి నేను పావు కాదు అది డిస్టర్బింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఎందుకంటే అన్ని పెద్దరికాన్ని ప్రశ్నిస్తున్నాను కదా ఎటువై ఈ డేంజరే అని సో అందరినీ ప్రశ్నించినప్పుడు ఫలితం ఎలాగా ఉంటుందేమో కదా ఫలితం ఎలా ఉందంటే ఫలితం ఎలా వచ్చిందని కూడా మీరు ఆలోచించాలిగా అంటే చెప్తాను ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మీరు అన్నట్టు ఒకటైతే కాదు హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం కాదు సాధ్యం కాదు ఎందుకంటే ఎవరు పవర్ స్టేట్మెంట్ ఉంటుంది పవర్గా ఉంటుంది ఇది పవర్ అనుకుని కూడా ఉంటాడు ఉంటారు ఎవరు ఇగో వాళ్ళది వాళ్ళ సో అటు ఉన్నప్పుడు ఏంటంటే మీ వెనకాల నేనున్నా అనుకోండి ఆటోమేటిక్గా నేనంటే గెట్టిన వాళ్ళు ఇంకొకరు వెనకాలకి వెళ్ళిపోతారు అది ఓకే వెళ్తారు అది వెళ్తారు ఇప్పుడు మీరు నా వెనక నేనెనక ఈడు ఉన్నాను అనుకుని ఎవరు కూడా ఉంటుందిగా కాదు మీ వెనక అసలు ఎవరు లేరా లేరంటే ఇప్పుడు ఎవరో ఒకరు నన్ను నచ్చితే వాడు అనుకున్నట అంటే మేము ప్రకాష్ రాజుని పోటీ పెట్టాలని నిర్ణయించాము ఎవరు నిర్ణయిస్తారు నన్ను నిర్ణయించేవాడు ఎవరండి ఈ దేశంలో అయితే ఇప్పుడు నాగబాబు అన్నాడు నేను చెప్పాను నాగబాబు ఒక మాట నాగబాబు గారు అన్నారు తర్వాత చిరంజీవి మోహన్ బాబుకు ఫోన్ చేసి నేను మేము అందరం కలిసి ప్రకాష్ రాజుని పోటీ పెట్టాలనుకుంటున్నాం నీ కొడుకుని విత్ర చేయించు అని విష్ణు గారు చెప్పారు విష్ణు గారు మోహన్ బాబు మోహన్ బాబు గారే చెప్పారు నాకు నాకు పర్సనల్ గా చెప్పారు చెప్పారు అది మోహన్ బాబు గారు నిజం ఉండొచ్చు అబద్ధం ఉండొచ్చు ప్రైవేట్ గా మాట్లాడినప్పుడు చెప్పారు అది అబద్ధం కూడా ఉండొచ్చు కదా అది వీళ్ళు ఖండించలేదు కదా ఇవాళ ఎవరు నిన్న చెప్పారు కదా ఓపెన్ సాయంత్రం ఖండించాలి వాళ్ళు చెప్పుంటే ఖండించాలి చెప్పి ఉండకపోతే ఖండించాలి చెప్పుంటే చెప్పుంటే అవును చెప్పాను వెరీ ప్లేన్ ఎందుకు ముసుగులు చెప్పు ఉంటే చెప్పాను ఓకే లేదు చెప్పకపోతే ఖండించాలి అసలు మీకు ఎందుకు వచ్చిందండి అసలు నాకు అర్థం కాదు మీరు చాలా ఇండిపెండెంట్ క్యారెక్టర్ కదా మీది ఇండిపెండెంట్ క్యారెక్టర్ అనే ఒక బాధ్యత ఉంటుంది కదా కాదు కాదు అసలు జనరల్గా ఏంటంటే మీరు ఒక ఒక డిఫరెంట్ పర్సనాలిటీ మామూలు అంటే ఆర్టిస్ట్గా ఎంత గొప్పగా చేస్తారో పర్సనల్ లైఫ్ ఏంటంటే మీ ఆలోచనలు అన్ని భిన్నంగా ఉంటాయి ఉంటాయి మామూలుగా సినిమా వాళ్ళలాగా మనకెందుకులే మనకు ప్రతి కాదు కాదు ప్రతి ముఖ్యమంత్రికి జై బ్రహ్మాండం నువ్వు బాగా పనిచేస్తున్నావు పొడి చేస్తున్నావు అని చెప్పి భజన చేయకుండా మీకు నచ్చపోతే నిర్మోహమాటంగా పర్యవసనాలు ఆలోచించకుండా కామెంట్లు అవును అది ఒక నేచర్ మీది అది దానికి మనం ఎవరు ఫీల్ అవ్వాల్సింది కాదు యూ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆల్సో ఒక రకంగా నేనైతే ప్రౌడ్ అంటాను ఎందుకంటే ఇండిపెండెంట్ వ్యూస్ ఉండాలి కదా మనిషి అన్నాక సరెండర్ అయిపోయే కాదు కదా మనిషి సో అలాంటిది నేచర్ ఉన్న మీరు ఈ టైప్ పాలిటిక్స్ లోకి నిభాయించుకోగలమన్న సంగతి ఎలా గు అనుకున్నారు ఇప్పుడు ఇక్కడ సరెండర్ అవ్వలేదు కదా నేను మీరు అవ్వాలా నేనేం చెప్పాను నేను నించుంటున్నా ఎందుకు అని చెప్పాను ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళారు మీరు నుంచో ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు నేను ఫస్ట్ మా మెంబర్స్తోనే మాట్లాడు ఇది లేదు లాస్ట్ టైం నరేష్ నుంచి ఉన్నప్పుడే అనుకున్నా టూ ఇయర్స్ ఉంది రచ్చరచ్చగా ఉంది ఏంటిది అని చెప్పి ఎక్కడో ఒక బాధ్యత వస్తుంది కదండి మనం ఉన్న ఇండస్ట్రీనే సో మూలాలికెళ్ళాలి ఎందుకు ఇలా అవుతుందని చెప్పినప్పుడు ఇగో వారిది సమస్యలు సమస్య సమస్యలు ఉంటాయి అదే సమస్యలు సంవత్సరాలు ఉండకూడదు కదా కొత్త సమస్యలు రావాలి అవును న్యాచురల్లీ అంతే సో ఎందుకని ఆలోచించా ఎందుకని ఆలోచిస్తే ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళకి అవగాహన లేదని అర్థమైంది నాకు అవగాహన ఎక్కడ లేదంటే ఒకటి కావాలని చేస్తున్నారని కూడా చెప్పను తెలీదు సే మంచోళ్ళని పెట్టుకుని ఏం చేస్తాం సార్ మనం బంగార సూది అని పుడుచుకుంటామేంటి అలా కాదు అవును బట్ ప్రాబ్లం పెద్దదవుతుంది ఏంటి ప్రాబ్లం దెర్ ఇస్ నో ఫెర్ ప్లే బిట్వీన్ ఇన్ ద హోల్ ఇండస్ట్రీ దెర్ ఇస్ నో ప్లే ఓకే అంటే ఎవరికి అంటే అవకాశాలు కల్పించడంలో లేకపోతే ఆధిపత్యంలో అవకాశాలు కల్పించలేరు మీ ఇగో నేను అక్కడ ఉండాలి అనుకుంటారు తప్పితే నాట్ సాల్వింగ్ ద మూవీ మూవీ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ మూడు నాలుగు కోట్లు ఐదు అంతే అర్థం కాలేదు అండర్స్టాండ్ లైక్ కుటుంబం కుటుంబం అంటారు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ అవును అది ఎలా కుటుంబం అవుద్ది నాకు అర్థం కదా నాకు నిజంగా అర్థం కాదు అది ఎలా కుటుంబం అవుతుంది ఆదుకోవాలి ఎవరు ఎవరిని ఆదుకోవాలి ఎవడికాడు ప్రొఫెషన్ కాబట్టి కష్టపడే వచ్చి పైకి వచ్చిన తర్వాత ముట్టుకోరు ఇంకోరిని అవును సో ఒక కుటుంబం అంటే ఒక హీరోను లేదా ఎన్నుకున్న ఒక మెంబరు ఎప్పుడైనా ఇండస్ట్రీలో ఒక సెట్లోకి వచ్చి నన్ను ఎన్నుకున్నారు హూ ఆర్ ద మాన్ మెంబర్స్ హియర్ అని చూసారా ఆడ కష్టాలు ఆడేపడాలి అంతే మూవీ ఆర్టిస్ట్ మెంబర్ అయినా వరకు మాత్రమే వాళ్ళ పాత్ర అంతే తప్పితే ఓటుగా చూస్తున్నారు కానీ సరే వచ్చి ఇప్పుడు మసక బారింది మసక బారింది అంటారు మా అసోసియేషన్ ఈ తొమ్మిది వందల మంది వల్ల అవలేదే పైన ఇరవై ఇరవై ఐదు మంది వల్ల కదా అయింది అక్కడ కదా సమస్య సో మీకు సమస్యలు అవగాహన లేదు ఎంతమంది సిక్స్టీ దాటిన వాళ్ళు ఉన్నారనే డేటా లేదు మీ దగ్గర మొన్న ఈ ఎలక్షన్లో ట్రావెల్ అవుతుంటే ఒక పెద్ద ఆయనకు ఫోన్ చేస్తే నాకు భార్య చనిపోయింది పిల్లలు వదిలేశారు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారని అది తెలియదీళ్ళకి పెన్షన్ ఇస్తాను అంటున్నారు ఒక ముప్పై మందికి ఇస్తున్నారు సార్ చాలా మంది ఉన్నారు ఇవ్వడానికి డబ్బు లేదు ఒక అసోసియేషన్గా సస్టైనబిలిటీ లేదు ఒక సంపన్మూలాలు లేవు అసలు మా అసోసియేషన్లో డబ్బు ఉంది అసలు ఏమన్నా ఎక్కడ ఉంది సార్ లేదు ఫోర్ ఫైవ్ క్రోడ్స్ అంటే డబ్బా సార్ అది కాదు అదే చెప్తున్నా చేస్తారు సార్ దాన్ని పెట్టుకుని చెప్పండి మీరు అరవై సంవత్సరాల తర్వాత దాటిన వాళ్ళు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు వాళ్ళు వంద మంది ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే సంవత్సరానికి అడిగి కోటి ఇరవై లక్షలు కావాలి సార్ అవును ఎక్కడుంది సరే మీరు ఒకరు ఒక ప్రతి ప్యానల్ వచ్చిన తర్వాత మనం సంపన్న నెక్స్ట్ వచ్చే ప్యానల్కి మనమే అవకూడదు కదా ఈ పొలిటీషియన్స్లా ఐదు వేల నుంచి ఆరు వేలు చేసేయడం ఆరు నుంచి ఎనిమిది చేసేయడం ఎకనామిక్ స్ట్రాటజీ లేదు సీ దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్ అండ్ ఇవన్నీ తెలిసిన తర్వాత అంటే ఇవన్నీ ఎలా తెలుస్తుంది నాకు నా పుట్టకతో వచ్చింది కాదు ఇది నేను ఏదో చేశాను కదా ఒక మూడు రూళ్ళు దత్తగా తీసుకుంటే ఇటు డబ్బు ఉందని తీసుకోలేము కదా మనస్ట్ సో మనీ లేర్ మనస్సు మాత్రం కాదు ఒక్కడే చేయలేము చేయలేదు ప్రాబ్లమ్ దర్స్ వాటర్ ప్రాబ్లం రావు ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి సో మనీ ఫ్యాక్టర్స్ అవును సో అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇందులో ఈ మా అసోసియేషన్ లో సీ అలాంటి సమస్యలని మీరు అట్లీస్ట్ అర్థించుకోకపోతే పరిష్కారాలు కష్టమా ఈజీనా లేట్ అవుద్దని ప్లాన్ చేయొచ్చు అసలు దాని గురించి పట్టించుకోకుండా అలా తిరుగుతూ ఉంటే దట్ ఈస్ నాట్ డన్ ఇప్పుడు సో అలా అనిపించి అడిగా సరే ఇంకో టూ త్రీ మంత్స్ ఉంది ఎలక్షన్స్కి వద్దులే ఓకే ఆ తర్వాత మళ్ళీ అదే కొయా కొయా కొట్టుకున్నారు కోవిడ్ అన్నారు నలభై రోజులకి ప్రెసిడెంట్ హాలిడేకి వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి వచ్చాడు ఎవరినో ఒక తీసేశారు ఇప్పుడు షూటింగ్లో ఉంటాం కదా సార్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నానంటే మా మా మెంబర్స్తోనే కదా ఉన్నా ఇక్కడ అంతే కదా అలా మాట్లాడుతూ ఉంటే కొందరు మీరెందుకు రారు అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈ పోటీ చేసి ఉండకపోతే ప్రకాష్ రాజు అనే వ్యక్తి ఆర్టిస్టు తెలుగువాడు వాడు కాదని ఎవరికి అనుకునేవాళ్ళు కూడా కాదు తీసుకొస్తారు పని పాట లేదు అనేది అసలు అట్లాంటి ఆలోచన వచ్చేది కాదు ఎందుకంటే మీ భాష మీరు వేసిన పాత్రలు కానీ ఇవన్నీ ఏంటంటే ఇంకొకటి ఉంది నాకు దూషణాంకారం వీళ్ళు చెప్పి నేను పెద్ద నట్లు అడవాల్సిన అవసరం లేదు ఈడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నప్పుడు ఇది తీసుకొద్దామని తీసుకొచ్చారు తప్పితే నమ్మలేదు ఎవరు కానీ అదే రీజన్ నేను చెప్పాను ఎందుకంటే రెండు వందల ఎనభై ఓట్లు వచ్చాయి టూ సెవెంటీ ఫోర్ యు షుడ్ సీ వైజ్ మా అసోసియేషన్ లైక్ దిస్ ఇప్పుడు నేను పరాయి అన్నారు నన్ను నేను బిగినింగ్ స్టార్ట్ చేసేటప్పుడు స్టాటిస్టిక్స్ చేశాను నైన్ హండ్రెడ్ మెంబర్స్ అంటున్నారండి అందులో దాదాపు వన్ ఫిఫ్టీ నాన్ యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు అంటే ఎప్పుడో ఒక చోటు ప్రేమతో ఎవడు మెంబర్ అవ్వలేదు ఇక్కడ నువ్వు హీరోయిన్ అవ్వాలి ఇక్కడ మేనేజర్ చెప్పాడు డబ్బులు కట్టించుకుని పెట్టుకున్నారు అంతే వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి ఈ భాష కూడా రాదు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని జనల్లి లాంటి వాళ్ళు మాలా వెళ్ళిపోయారు వాళ్ళకి ఫ్లైట్ వేసి తీసుకొచ్చారు కదా ఓట్ అని ఇప్పుడు వాళ్ళ కృష్ణానగర్ సమస్య తెలుసా వాళ్ళు జడంగా పోల్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ చేశారు గెలుపు ఓటమిని అర్థం చేసుకోవాలి ఇప్పుడు నువ్వు సంపాదించుకున్న ఓట్ల వల్ల గెలుపు ఓటమి వేరు గుద్దించుకున్న తెచ్చుకున్న ఓట్లు నీకు ఓటమి నువ్వు తెలియదు గెలుపు తెలియదు వదిలేయండి సో స్టాక్ అబౌట్ దట్ ఇస్ వాట్ ఇస్ వర్క్ టుడే సిక్స్టీ పీపుల్ సిక్స్టీ పాయింట్ ఈ ప్రాంతీయ కదా చెప్తాను ఒకటి మనసులో ఉంటుంది కదా సార్ ఎవరికైనా లోకల్ నా లోకల్ అనేది కానీ మీరు కూడా ఒక దశలో అనవసరంగా ఒక పదం వాడారు మీరు ఏంటిది టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్ లో కలిసిన తర్వాత ఒక రోజుకో మరో రోజు ఏదో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏం పని ఇక్కడ అన్నారు ఎందుకంటే ఏం పని అని మాత్రం మీకు వినిపించింది అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం తక్కువని కాదు ఒక మహామైత్రి కూటమి చేసుకున్నారు కదా అజెండా థర్టీ సిఎంస్ ఉన్నారు సార్ అక్కడ దట్ బిగర్ రెస్పాన్సిబిలిటీ సే దిస్ ఓన్లీ రప్చర్ ఆఫ్ అంతే అన్నా నేను అండ్ ఈవెన్ సమ్ క్యాండిడేట్స్ ఆల్సో ఏదో కుటుంబ చిన్న అమ్మాయిని కూడా మాటలు కూడా రావు సి ది ఐ హ్యావ్ టు క్వశ్చన్ ఆల్ దోస్ థింగ్స్ సి ఆ ఒక స్పేస్లో మీకేం పని ఇక్కడ అన్న ఏడెనిమిది ఏడెనిమిది సీట్లు తీసుకు ఏడెనిమిది సీటే పోటీ అంతే ఏం చేస్తారు ఒక టోటల్ రాష్ట్రాన్ని సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ హెల్ కమ్ అదర్వైస్ వాళ్ళకు ఒక పార్టీ ఉంది ఇక్కడ అన్ని చోట్ల అన్ని ఓట్లు ఉన్నాయి ఉన్నాయి సో అటుండప్పుడు వాళ్ళు ఇక్కడ రాకూడదని లోకల్ నాన్ లోకల్ అనలేదు మీకేం పని అంటే ఆయనకి అన్నారు ఇక్కడ వేరు ఏం పని అంటే ఏమంటారు క్యాజువల్ గా లేసారు మీరు అట్లా అలా కాదు అది అనకాదు బెన్ ఒక రీజన్ ఉంది మరి ఇండిపెండెంట్ సడన్ గా నించుంటే అటు చూడండి సీరియల్ గా నించుని చూడండి అలా అయిపోయింది మీరు అన్న నీ స్థాయికి అలా అవ్వకూడదు ఓకే అలా అవ్వకూడదు మీరు ఇఫ్ యూ కంటెస్ట్ ఎవ్రీవేర్ అదే బికాస్ ఆ స్థాయి నుంచి వచ్చిన వాడు మీరు సార్ దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బీ అంటే తెలంగాణ లాంటి స్టేట్లో మీరు పది సీట్లు అన్నారు కదా తెలంగాణ లాంటి చిన్న చిన్న స్టేట్స్ వచ్చినప్పుడు ఏంటంటే టెన్ ఎమ్మెల్యేస్ మ్యాటర్స్ నాట్ మెయి మ్యాటర్ సార్ బట్ ఐ హెన్ ఇట్ నౌ మహాకూటమి క్వశ్చన్ చేసే అధికారం అగైన్ చేసుకోవాలి ఐ క్వశ్చన్ నేషనల్ పార్టీస్ వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్ ఆర్ వెర్ ఇట్ ఈస్ బీజేపీ బికాస్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఐ బిలీవ్ ఇన్ ఫెడరల్ సిస్టమ్ ఓకే ఒకే ఫామ్లా అంటారు మీరు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఐట్ నది పక్కన పంట పండే ప్రాబ్లమ్స్ వేరు ఆకాశాన్ని చూసి పంట పడే వాళ్ళ ప్రాబ్లం వేరు అస్సాంలో ఉన్న ఫార్మర్ వేరు సో ఆర్ జాయినింగ్ హ్యాండ్స్ వాట్ ఈస్ యువర్ అజెండా అది ఎవరినో ఓడించడానికి కలవడం వేరు అండర్స్టాండ్ దట్ నో లెట్ అస్ బి సెన్సిటివ్ అబౌట్ ఇట్ అండ్ దట్స్కెట్ అది మీరు అలా ఆ స్పీడ్లో వచ్చేస్తుంది దాన్ని పట్టుకుని దీనికి తీసుకురాలే అంతే మరి అలాగే రెండు ఒకటి కాదు కదా అంటున్నా ఒప్పుకుంటున్నాను కారణాలు కూడా చెప్తున్నా చెప్తున్నాయింగ్ యూ ఆ కారణాలు కూడా చెప్పాను ఈ కారణాలు కూడా చెప్తున్నా బోత్ ఆర్ నాట్ ద సేమ్ అండ్ ఇంకొకటి ఏం చెప్పాను నేను మీకు అదే అయితే దాని మీద ఫైట్ చేయండి అన్నాను కదా మీరు చెప్పేది రైట్ టు రాంగ్ అని చెప్పడం కాదు నేను యూ మేబీ యూ బి ఫైటింగ్ ఫర్ అ రాంగ్ రీజన్ అదే అదే నేను అదంతా ఫైట్ చేయండి నాకేం ప్రాబ్లం లేదు బట్ నించోకూడద మీకు అక్కలేదు నచ్చున్న వాడిని ఓడించడానికి వాడి మీద గెలవడానికి మీ అభిప్రాయాలు చెప్పండి ఒకే అభిప్రాయం ఉంటేమో అది ఉంది కదా ఇప్పుడు ఒక పాయింట్ వరకు తీసుకొచ్చారు కదా అవును ఓకే ఐ అగెస్ట్ బట్ ఐ స్టార్ట్ క్వశ్చన్ తెలుగు ఇండస్ట్రీ వదులుతానని చెప్పలేదు నేను అవును అది చెప్పారు క్లియర్గా చెప్పారు అనుబంధం వేరేది ఇది ఎమోషనల్ డిసిజన్ కూడా కాదు అది ఓకే బట్ ఐ స్టార్ట్ క్వశ్చన్ బికాస్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఓట్స్ సో నేను ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత కూర్చున్నప్పుడు ఐ ఆల్సో హ్యావ్ టు డూ అసెస్మెంట్ కదా ఇప్పుడు నేను చెప్తున్నది ఓడిపోయాను వాళ్ళు ఇలా గుర్తించుకున్నాను కాదు నాకు ఒక నిజాయితీగా రావాలంటే ఒక త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఓట్స్ మీరు తీసుకున్నారు ఆ త్రీ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఓట్స్ ఏంటి నాకు టూ ఎయిటీ వచ్చింది నేను గుద్దించుకోలేదు నేను బ్యాలెట్ పేపర్స్ పోస్టల్ నేను రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాను మీరు చేయలేదు ఫ్లైట్స్ టికెట్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ నేను బుక్ చేయలేదు యాక్టివ్ తో నేను మాట్లాడుతూ కూర్చున్నాను మీద ఆధారపడలేదు సిక్స్టీ తర్వాత కూడా నేను బెదిరించలేదు చిన్న వాళ్ళ దగ్గర ఇంటింటికి చీర తీసుకెళ్ళలేదు స్వీట్ పాకెట్లు పెట్టలేదు సో ఇవన్నీ కారణాలు ఎలక్షన్ ఇలాగే జరపాలని మీరు అంటారు కరెక్ట్ బట్ నాకు టూ ఎయిటీస్ అ జెన్యున్ ఓట్ నేను అది ఎలా చూస్తానంటే ఇప్పుడు నాకు టూ ఎయిటీ వచ్చింది బట్ నా ఈసీ మెంబర్కి త్రీ ఎయిటీ కూడా వచ్చింది అది పాపులర్ ఫేస్ కూడా ఇస్తారు ఓట్లు క్రాస్ ఓటింగ్ కూడా జరిగింది ముక్కు ముఖం తెలియని చిన్న ఆర్టిస్ట్ రిప్రజెంటేటివ్గా అక్కడ వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని తెలుసుకుంటూ సుబరాజు అని పెట్టాను ఆడికి వన్ ఫార్టీ వచ్చింది అంటే ఆ ఓట్లు నావి నన్ను వాళ్ళు నమ్మారు ఆ తర్వాత రెండు రోజుల నుంచి చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏడుస్తుంటే ఆఫీస్కి వచ్చి మీరు గట్టిగా ఉండండి వదిలేసి వెళ్ళిపోతారని అంటుంటే లేదమ్మా నాకు మొత్తం డేటా ఉంది నన్ను చేయనివ్వలేదు బట్ చేయిస్తా మరో చరిత్ర అయితే తెలుగు సినిమాలు సృష్టిస్తాను నేను

నన్ను నమ్మి నేను చేస్తానని నమ్మ ఓటేసిన వాళ్ళకు వాళ్ళు ఓడిపోలేదు నేను ఓడిపోలేదు నేను చేయినా మీరు చేస్తాను అని అడుగుతా నా దగ్గర ఉంది డబ్బు ఇవ్వగల నేను ఒక అసోసియేషన్ ఒక ఫౌండేషన్ ఉంది నా దగ్గర విలేజ్ దత్తులు తీసుకోండి అది దత్త తీసుకుంటా కొంత ఉంది పాయింట్ క్వశ్చన్ చేస్తూ ఉండాలి రిపోర్ట్ కార్డ్ అంటే మెంబర్ రైట్ మీరు రాజీనామా చేశాక నేను ఇక్కడ యూపీలో ఉన్న యోగి ఆదిత్యను కూడా అడుగుతాను నేను అది వేరు చైనీస్ ప్రెసిడెంట్ని అడుగుతాను నేను మనిషి నేను మనిషి డొనాల్డ్ క్వశ్చన్ చేస్తాను నేను ఓకే హిట్లర్ని ద్వేషించట్లేదా మా ఊరు ఆడాడు కాదండి అలా సద్దాం హుసైన్ ని పట్టుకుంటుంటే మనం హర్షించలేదా తీరికి కూడా బాధపడతా విశ్వ మానవుడు అవుతారా లేదా మీరు యు హ్యావ్ టు బి అన్ ఇంటర్నేషనల్ సి ఈ ప్రపంచం యావత్ మనుషులు ఎక్కడ కష్టంలో ఉన్నా చగవరా ఆయన ఫైట్ చేసి ప్రపంచంలో వేరెక్కడ మూల్లో ఉందా ఐ వాంట్ గో ఫైట్ దేర్ అంటాడు సీ దట్ స్పిరిట్ హ్యూమన్ స్పిరిట్ స్పందించే గుణు కూడా స్పందించేవాడు నువ్వు చెప్పొచ్చు మెంబర్ అయితే స్పందించాలి మెంబర్ అవ్వకపోతే స్పందించాలి ఎందుకు వచ్చేసాను బయట రేపు పని ఇవ్వరు నన్ను క్వశ్చన్ మీరు నన్ను చేస్తారు ఇదే కదా మీ అలవాట్లు ఇన్ని సంవత్సరాలు నేను ఛాన్స్ ఇవ్వనయ్యా మీకు షోకాస్ నోటీసులు పంపిస్తారు ఎవరికి పంపిస్తారు ఇప్పుడు ఎవరికి పంపిస్తావు ఇప్పుడు ఇప్పుడు ఇంకో ఐదు వందల మెంబర్ తీసుకొస్తారు ఆల్రెడీ మీరు ఇప్పుడు ఏం చేసి డిసైడ్ చేశారు బైలాస్ మారబోతుంది మీది నా ఏదో తెస్తారు మీరు ఆ తర్వాత ఎన్నికలే వద్దంటారు మళ్ళీ పర్మనెంట్ డిఆర్సీ ఒకటి పెట్టుకున్నారు గెలిచింది నూరు మాట్లాడుతుంది మీ నాన్న నేను ఎలా వినపడాలి నాకు ఇది మొన్న ఎలక్షన్ జరిగింది ఎలా జరిగింది ఎలక్షన్ ఎలా జరిగింది బెనర్జీని వెళ్ళి కొడుతున్నాడు ఆ మంచి డిఆర్సీ మెంబర్ ఎవరు మిస్టర్ మోహన్ బాబు గారు ఎలక్షన్ ఆఫీసర్ చూస్తూ కూర్చున్నాడు ఆ ఇంకొక రోడ్ను కొట్టాడు బూత్లు మాట్లాడారు ఎవరైనా ఇక్కడి నుంచి వచ్చారు కదా ఫ్లైట్ల నుంచి వస్తే ఫస్ట్ ఎయిడ్కి ఒక దండం ఆ ఓటర్ చేతుల్లో మా మా గ్రూప్ కి వాళ్ళ గ్రూప్ కి పేపర్స్ ఉంటాయి కదా తీసి పారేసి వెళ్తారు మురళీమోహన్ గారు చూస్తూ ఉన్నారు ఇదే నా పెద్దరికం మీ అందరిది ఇలా నడుపుతారు ఎలక్షన్ వినరే ఎక్కడ వింటారు సార్ మీరు మైనారిటీ అయిపోయారు మైనారిటీ కాదు మొత్తం ఆళ్ళదే గుే అదే మన ఎలక్షన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఓట్స్ ఫోర్ వచ్చింది ఈసీ ప్యానల్ అనౌన్స్ అయింది ఉంది నా దగ్గర లెవెన్ మెంబర్స్ ఎయిట్ ఉండరు నెక్స్ట్ డే అది ఎలా ఎయిట్ టు టెన్ అవుద్దిగా పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేశారు ఎక్కడ గుర్తించుకున్నారు ఇంటికి ఎందుకు తీసుకెళ్లారు బ్యాలెట్ పేపర్స్ వాళ్ళు లేరని కాదు ఇప్పుడు మీద నేను కోర్టు గీరటు ఇవన్నీ వేస్ట్ లేదు అవును చేయండి పని చేస్తానన్నారు కదా ప్రణాళికలు ఇచ్చారు కదా రిపోర్ట్ కార్డు వెళ్తాం మంత్లీ రిపోర్ట్ కార్డు ఇచ్చి తీరాలి హలో నెక్స్ట్ పడుకోని రా పడుకోని పను అది అది బాధ్యత సి ఒక అసోసియేషన్ కోసం ఆ హుందో రాలేదు నేను చేయాలని వచ్చా పవర్ ఉంటే మామూలు బయట రాజకీయాలు ఎలా జరిగే జరుగుతున్నాయో అలాంటి రాజకీయాలు ఇక్కడ జరిగాయి అంటారు సందర్భంగా అవును పోలింగ్ రోజు ఇంతకన్నా ప్రూఫ్స్ ఏం కావాలి సార్ ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు పోస్టర్ ఓట్స్ అన్నారు పట్టుకున్నానా లేదా ఎందుకన్నీ ఒకే కవర్లో ఉన్నాయి సరే వాళ్ళకైదా ఫార్మాట్ తెలీదు కవర్ వస్తాయి ఒక్క నిమిషం ఫార్మాట్ ఇవ్వచ్చు చెప్తా మీరు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కాంటెంపరీ పోల్ ప్రా మేనేజ్మెంట్ని మీరు ఫాలో అయినట్లేదు బయట చెప్పండి మీ పద్ధతిలో మీరు ఇంకా అట్లాగే ఉన్నారు చెప్పండి ఏంటంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కూడా ఏం చేస్తాయంటే టీచర్లు పోలింగ్ ఆఫీసర్లు ఉండే ఎన్జిఓలు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఇచ్చి ఆ బ్యాలెట్లన్నీ తెచ్చుకుంటారు అదే కదా చేస్తున్నారు ఇక్కడ అది ఇక్కడ అవ్వకూడదు కదా ఎస్ మా ఊరికి అయితే అవ్వకూడదు నేను ఏమంటానంటే ద పాయింట్ ఇస్ తప్పు తప్పే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారంటే ఎలా అది ఆడి ఆడు గడ్డి తింటాడు నువ్వు తింటావా నాకు నచ్చదయ్యా గడ్డి తినడం నువ్వు అలా కాదు రెస్పెక్ట్ రెస్పెక్ట్ యువర్ ఓటర్ ఐదు వందల రూపాయలు కూడా కట్టేస్తావా పోలింగ్ ఆఫీసర్ లేదు లేదు ఈడేమో నేనే కట్టాను అన్నాడు కొంచెం బుద్ధున్నంటే తెలియక కట్టానని చెప్పొచ్చుగా నేనే కట్టాను ఎందుకు కట్టాను ఆఫీసర్ చెప్పారని నువ్వు ఎందుకు చెప్పావంటే అదే కొంచెం కట్టలేదు కదా ఇంకో ప్రెసిడెంట్ క్యాండిడేట్ నా నేను గుర్తు రాలేదు నీకు అంటే ఆ యాభై ఆరు ఓట్లు అక్కడదేం తెలిసి ఆడిన అడిగావా అలాగే సరే ఆ ఒక తెలియదు తెలీదు విష్ణు నాకు తెలిదు రాజకీయం రూల్స్ ఫామ్ చేసి నువ్వు నీకు తెలీదు అది తీసుకోకూడదని బట్ కృష్ణమోహన్ కండక్ట్ చేసే దగ్గర కండక్ట్ చేశాడండి ఇంకేం చేస్తాడు మోహన్ బాబు గారికి ఆయన లాయరు నరేష్ గారికి ఆయన లాయరు వెళ్ళండి అలాగే మూవీ అటర్ అసోసియేషన్ ఆయనే ఆయనే డిసైడ్ చేస్తాడు ఆయనే చేసుకుంటూ వెళ్తాడు ఎవడు నేనేం అడిగావు నువ్వు అన్ని జరుగుతాయి ఈ మధ్యలో గెలవమంటే కొట్టడానికి వెళ్ళిపోయారు బూతులు తిట్టేశాడు ఏడ్చేసాడు అప్పుడు ఏంటి చాలా

ఎందుకు మాకు ఎందుకన్ను ఎందుకు అసోసియేషన్ మెంబర్ నీ ఇంటి పరుగుపోతుంది నీ రూమ్ మాత్రం క్లీన్ గా ఉంటాయి చాలా అవును చూస్తున్న వాళ్ళు వీధి కనిపిస్తుంది కదా ముందు స్లమ్ ఉంది కదా అవును సి దిస్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఈ సో మచ్ ఆల్ హావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అసలు పెద్ద హీరోలే ఎక్కువ బాధ్యత తీసుకోరు అవును కదా మీరు మీరు తీసుకోరు ఖండించరా కానీ పెద్దలుగా ఉండాలనుకో అది ఎలా మరి అదే మరి సమస్య అంతా అదే కదా వాళ్ళకి మంచితనం అనే దాని గురించే కాన్సెప్ట్ రాంగు దేన్ని పట్టించుకోకపోతే మంచి వాళ్ళు సి యూ కాంట్ హ్యావ్ అ కాండోమ్ లైఫ్ ఐ సార్ కమాన్ స్పీకప్ అంతే స్పీకప్ అండి ఎవ్రీబడి ఈజ్ లాఫింగ్ అట్ యూ సొసైటీ కూడా అట్లా ఇట్లా ఉందంటే బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఓన్లీ అంతే కదా కానీ మీరు అందరూ రెస్పాన్సిబుల్ అంటున్నా నేను సో ఎవ్రీబడి హ్యాస్ టు ఓన్ అప్ రెస్పాన్సిబిలిటీ అవును అండ్ ప్రకాష్ మీ విన వినాల్సి వస్తుంది నాకు తెలుసాయా తెలీదా ఉన్నారా అంటే వాళ్ళు అప్పుడు ఆడేవాడు నువ్వేంటి నువ్వు నీకన్నా గొప్ప నటరా ఆడంటే నేను తగ్గినట్టు అయిపోతానా అంటాడాడు

వాళ్ళని కలుపున్నారు రే మీ రాజకీయాలు రసం సంబంధం అదే కదా సో మళ్ళీ ఒక్కొక్క మీటింగ్ పెట్టి ఈ ఊర్లో ఎవరు ఓట్ చేయాలని నేను చెప్పను ఏ గుడికి వెళ్ళాలని నేను చెప్పను అది మీ ప్రాబ్లం మిగతా దానికి వస్తారని నేను చేస్తా లేకపోతే ఓకే లేదు 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 సో యూ లెఫ్ట్ అండ్ ప్లస్ ఓపిక ఉండాలి అలా తరతరాలుగా రెడీ చేసేసారు ఇప్పుడు ఎవడో ఒక మాణిక నేను ఒక ఉన్నాడు మెంబర్ ఆయన ఫౌండర్ మెంబర్ అని తిరుగుతుంటాడు పాపం ఆడు బ్యూటిఫుల్గా ఉండేది సో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అది యంగ్స్టర్స్ యంగ్స్టర్స్గా ఉండేవాడు అప్పటి నుంచి పెద్దవాళ్ళు ఆడిని అలాగే పెట్టారు ఫస్ట్ మీటింగ్ నుండి ఉన్నాడు ఆడు అలాగే ప్రవర్తిస్తాడు తరతరాలుగా ఆడిని అలాగే పెట్టిన తర్వాత వాళ్ళకి అంతా ఇది ఉండదు ఇంక జ్ఞానం ఉండదు నాకు యాజ్ ఎ లీడర్ ఇఫ్ ఐ వాంట్ టు క్లీన్ ఇట్ నాకు వాళ్ళతో ఓపిక ఉండాలి అవును అది సో ఈ ఓపిక అంటే ఇది ఇలాగే వదిలితే రేపు టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ మెంబర్స్ అయిపోతే ఇంక క్లీన్ చేయలేదు దీన్ని ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ ఉంది కాబట్టి ఎయిట్ హండ్రెడ్ రోడ్లోనే ఇలా ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ లోనే ఇలా ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ లో మళ్ళీ అట్లీస్ట్ వచ్చి ఇది బయట పెట్టేసేనా దట్ ఈ డిస్కషన్ స్టార్ట్ అయ్యిందా లేదా ఇప్పుడు నా గెలుపు నా ఓటమి పక్కన పెట్టండి ఈస్ ఎ డిస్కషన్ ఎలక్షన్ ఎలక్షన్ నాట్ డిస్కషన్ డిస్కషన్ టుడే ఒకటి రెండు రోజులు జరుగుతుంది కానీ డామేజ్ ఏదైతే జరిగిందో సినిమా ఇండస్ట్రీకి హోల్ డ్యామేజ్ జరగలేదు సార్ ఉన్నది ఇంకా బయట వచ్చిందని చెప్పండి అంత అన్ని అసహ్యాలు ఉన్నాయి అది చెప్తున్నా అసలు మామూలుగా ఏంటంటే యూ హ్యావ్ టు అక్సెప్ట్ దిర్ ఇస్ దిస్ నాన్ మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు గ్లాస్ హౌస్ లో ఉన్నట్టు పరిస్థితి కార్పెట్ కింద చాలా చెత్త ఉంది సార్ అది కూడా తీసేశాను సార్ బయట ఓకే కార్పెట్ బాగుందని ఒప్పుకోం పైన మధ్య క్లీ అంత ఒకటి అయిపోయామండి స్టిల్ అవి కుదరదు ఇక్కడ చూడండి అబద్ధాలు అవతల వాడికి చెప్పాలి అసోసియేషన్ చెప్తా ప్రతి మెంబర్ కి అబద్ధాలు అవతల వాడికి చెప్పండి అబద్ధాలు నమ్మిస్తాయి మీకు మీరే చెప్పుకోకండి నమ్మేస్తారు మీరు బాగుందని నమ్మేస్తున్నారు మీరు లేదు ఓకే ఇట్ హస్ టు బి క్వశ్చన్ ఐ హెవ్ క్వశ్చన్ ఐ హావ్ బ్రాట్ ఇట్ అవుట్ ఐ హావ్ డిజైవ్ టు బి హియర్ ఫర్ టూ ఇయర్స్ నెక్స్ట్ టూ ఇయర్స్ అల్ బి క్వశ్చనింగ్ ఓన్లీ అది చేయాలి క్వశ్చన్ చేస్తూనే ఉంటారు చే అవ్వాలి కదా సార్ మరి ఆ రోజు పోలింగ్ రోజు మోహన్ బాబుకి అవాంతంగా కాళ్ళ పాదాభివంతనం చేశారు ఎందుకు పెద్ద వాళ్ళు అంటాను కూల్ డౌన్ అన్నాను లోపల అంతా అందరూ లేదు అసలే మగ మీదే చెప్పాను మగ మీద చెప్పాను ఏమో అని హాల్ట్ ఓపెన్ అంటారు కదా ఎందుకు టూ ఇయర్స్ తక్కువ కనిపిస్తుంది మరి ఏజ్ మీద అవసరమై మాటలు సారీ ప్రకాష్ సారీ బిహేవియర్ సార్ కూచు ప్లీజ్ ఇది ఎన్ని జరుగుతున్నప్పుడే చెప్పే ఏంటి ఓ పక్క పదహార పందనం రెండో పక్క ఏంటి ఇది అంతా సి హిస్ అ సీనియర్ యాక్టర్ ఓకే అది వేరు ఐ నో హీస్ ఆ మోస్ట్ హ్యూమరస్ ఫెలో భలే జోక్ చేసే మనిషి ఆయన్ని మీరు డిస్టర్బ్ చేయకపోతే ఆయనంత మంచి వాళ్ళడు ఆయన డిస్టర్బ్ చేస్తే ఆయన ఏం చేస్తున్నా తెలియదు ఏం చేద్దాం అని పది మంది వెనక్కుంటే కొట్టడానికి వస్తారు ఒకడే ఉంటే సైలెంట్గా ఉంటాడు పాప ఏం చేసాడు ఆడి మీద కాళ్ళు వేసి కొడుతుంటే సీ ద పాయింట్ ఈజ్ యువర్ ఎ డిఆర్సీ కమిటీ చైర్మన్ ఆ పొజిషన్కి వాళ్ళు ఇలా భయపెడుతూనే ఉంటే ఎలా ఉంటుంది అసోసియేషన్ దట్ ఈస్ నాట్ నాట్ బి దేర్ నాకు భయం లేదు ఏం చేద్దాం సింపుల్ ఇంకొక వాదన ఉంది మీరు అన్నారే రచ్చగొడితే మోహన్ బాబు ఎట్లా రెచ్చపోతారో తెలియదు అని ఏంటి తెలియదు చెప్తా చెప్తా అతను నోరు అదుపులో ఉండదు అనేది జనరల్ గా అందరూ అనే మాట అతను ఆయన ప్రాబ్లం ఏంటంటే ఈ పెద్దోళ్ళ ప్రాబ్లం ఏంటంటే వన్ వే ఆర్ మై మైవే మైవే లేనే మైవేనే అది వన్ వేనే అయి ఉండాలి అదే దిస్ ఇస్ అది కాదు దీనివల్ల ఏమవుద్దంటే హూ ఆర్ ద సఫరర్స్ అదే ఓకే వస్తా దానికి అతను విచిత్రంగా ఈ పది పదిహేను రోజులు నోరు అదుపులో పెట్టుకున్నాడు మోహన్ బాబు కానీ వాళ్ళ క్యాంపు నుంచి వచ్చిన ప్రొవకేషన్స్తో మీరు ఎమోషన్ మీరు కూడా అంటే నోరు అని నేను అన్నా కోపడ్డాను మీరు కోప అంటే టెంపర్ లూజ్ అయిపోయారు ఎక్కడ చెప్పండి అంటే మీరు నేను ఏ పెద్దళ్ళని అడగను వాళ్ళని అడగను వీళ్ళని అడగను చెప్తాను ఒక్క నిమిషం సో మీరు అన్నారు సేమ్ టైము నాగబాబు నోరు మాడేసుకున్నాడు ఈ మీ రెండు మీ ఇద్దరి వల్ల ఏమైందంటే కొంత డ్యామేజ్ కూడా జరిగింది అంటే ఎట్లా చెప్తాం మీరు ఇప్పుడు మీరు కాంటెస్టింగ్ క్యాండిడేట్ కాంటెస్టింగ్ క్యాండిడేట్ ఫర్ ప్రెసిడెంట్ పోస్ట్ నేను ఎవరిని అడగను ఎవరి దగ్గరికి వెళ్ళాను అన్నప్పుడు మీరు వాళ్ళు వక్రీకరించి చెప్పిన స్టేట్మెంట్ చెప్పకూడదు ఏ పాయింట్లో చెప్పాను అడగదు పెద్ద రకరం అంటే ఏంటండి అన్న ఒక చెట్టు ఎగ్జాంపుల్ ఇచ్చారు దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు చెప్తున్నారు పెద్ద పెద్దరికం వద్దంటే మీ మీరు వద్దు మాకు భయం కాదు నేను అనేది ఏంటంటే జనరల్ గా మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అలా వక్రీకరించి చెప్పారు అది సరే అది మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దురు కానీ ఎట్లా వక్రీకరించారు జనరల్ మైండ్ సెట్ ఏంటంటే ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏంటంటే శత్రువు దగ్గర కూడా వెళ్ళి మీ ఓటు అయ్యింది నాటకాలు మాకు తెలియదు సార్ అది అసలు సమస్య అది అది సమస్య ఉంటే అలా నాటకాలు ఆడి గెలవాల్సిన అవసరం లేదు నిజం చెప్పు గెలుస్తా ఇలా నాటకాలు ఇవన్నీ వద్దు మాకు నాన్సెన్స్ నాన్ సెన్స్ ఇస్ హ్యాపీంగ్ వీ వాంట్ క్లీన్ ఇదేంటి మళ్ళీ అంత నా అంత కంపు వస్తుంది సెంటేస్కుని వెళ్తావా ఏంటి ఇలా కంపు క్లీన్ చేస్తావా అలాంటి వాళ్ళు రాకూడదు అలా పెద్దరికం వద్ద అంటే పెద్దవాళ్ళు ఎందుకు ఉండాలండి పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు పెద్దవాళ్ళు ఇక్కడ ఓకే పెద్దవాళ్ళు అరే ఐ షుడ్ ఆస్ దట్ క్వశ్చన్ ఇప్పుడు అడగొచ్చు నేను అనేది అప్పుడే అడుగుతా నేను అనేది ప్రతిసారి పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరు లేరంటే ఒప్పుకోరా అని నేను లేనంటున్నా ఇప్పుడు వద్దంటున్నా అలా కాదు నా సత్తాతో మా ప్రణాళిక సత్తాతో మెంబర్తో మాట్లాడు ఆ సత్తాతో వస్తా రానివ్వరా ఒకవేళ ఇంకొకరు అది కూడా చెప్తా పెద్దవాళ్ళు ఎవరితో వస్తే మళ్ళీ ఆయన ముందు వెళ్ళి నించోవాలా నేను ఒక డిసిజన్ మీరు సినిమాల్లో మాఫియాలను చూపిస్తారు కదా మా చూపిస్తే ఏంటి సార్ కాదు 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 చూపిస్తారు కదా మాఫియలు ఎలక్షన్ కాదు ఇప్పుడు మీరు మీ ఇండస్ట్రీలో ఆ పదం వాడకపోయినా ఆ టైప్ వాళ్ళు ఉన్నారు కదా ఎవరు ఎందుకు ఉండరు సార్ ఇప్పుడు అన్ని చోట్ల ఉంటారు ఈ సామ్రాజ్యం నాది ఈ సామ్రాజ్యం నాది అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు సార్ కదా కాదని అది అందుకే అనుకుంటారు అదే అటు ఉండడు అప్పుడు వాళ్ళని ధిక్కరించి ధిక్కరించాలి సార్ ఆ సిస్టమే కదా ప్రాబ్లమ్ ఇండస్ట్రీలో ఇవ్వాలి కాదండి నేను ఒక్క నిమిషం ఇవాళ కాదు మొదటి నుంచి ఉంది ఇప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉన్నప్పుడు కూడా ఉండొచ్చు టూ క్యాంప్స్ ఉంది ఏంటంటే ఇంత రాతగా బయటపడి ప్రాబ్లం సమస్యలను చూసినప్పుడు దానికి ఎందుకు పరిష్కారం దొరకలేదు అంటే దీనివల్ల అని తెలిసిన తర్వాత దీన్ని ధిక్కరించాలి కదండి మీరు ఐసోలేట్ అవుతారు కదా ఐసోలేట్ చూద్దాం టూ హండ్రెడ్ ఎయిటీ ప్లస్ నేను ఐసోలేటెడ్ ఇప్పుడు టూ హండ్రెడ్ ఎయిటీ ఇప్పుడు ఏంటి అవ్వని ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఎయిటీ అంటే ఒకటి కాదు జనరల్ గా అన్ని మీకోసమే అది కూడా చెప్పాను కదా మీకు నూట నలభై మంది అన్నాను కదా నేను నా హోంవర్క్స్ నేను చేశాను అది కూడా ఉండొచ్చు ఆయన మీద కోపం ఉండొచ్చు లేదా చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి చిరంజీవి ప్రేమ మీద ఉండొచ్చు దీస్ ఆర్ ఆల్ దింగ్ టు ఫైట్ ఫార్ వినండి వినండి నా సత్తాతో వినండి అని ఎందుకు చెప్తున్నానండి ఈ క్రాస్ ఓటింగ్ ఇప్పుడు శివారెడ్డికి మూడు వందల టూ త్రీ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ వచ్చింది నాకు టూ ఎయిటీనే వచ్చింది అంత ఓటు తెచ్చిన వాడు ప్రెసిడెంట్ అంటావా మనం అలా కాదు కదా పాపులారిటీ ఉండొచ్చు క్రాస్ ఓటింగ్ ఉండొచ్చు వాట్ ఐఎమ్ టాకింగ్ అఫౌస్ ఎన్ని సమస్యలు ఇలా పెట్టుకోవడానికి కారణాలు ఏంటి మూలం మూలం చూడాలి ఇలాంటి ఈగోసు ఇలాంటి క్యాంపు నించున్న వాళ్ళు కాకుండా దాని వెనకున్న వాళ్ళు ఇవన్నీ ధిక్కరించాలి సార్ ఇది మీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ నాలాగే ప్రవర్తించాలి కదా మళ్ళీ మిగతా రాజకీయ నాయకుల్లా నేను కూడా అలా వెళ్ళాలంటున్నారా అలా చేసి ఉంటే ఆ ఏమో అప్పుడు పని చేయలేను సీ వెన్ యూ కాంప్రమైజ్ విత్ యువర్ ఫస్ట్ స్టెప్స్ ఇట్ సెల్ఫ్ ఇప్పుడు మనకు వచ్చిన సమస్య ఏంటంటే తంట అంతా సక్సెస్ని బట్టి వాల్యూ వస్తుంది ఆడెవడు సార్ వాల్యూ చెప్పడానికి మీకు ఎవడు కాదు ఇప్పుడు ఒక రాంగ్ ఫార్ములా వల్ల మీకు వాల్యూ వస్తుంది మీరు ఎందుకు అనుకుంటారు కాదు ఇప్పుడు సపోజ్ గెలిచిన వాడు ముఖ్యమంత్రి అవుతున్నాడా అవనే వాడికి అర్హత ఉందా లేదా అనేది కాదు కదా అవ్వనే అయ్యాడు కదా అవ్వనే

రాక్ ఫ్రైట్ దీ ఇట్స్ ఓకే దాన్ని ఎదురించాలి సీ మనిషేదండి హర్ట్ అయితే హర్ట్ అయితే అని చెప్పాలి మీరు అట్ట అయ్యారా లేదో హర్ట్ అయ్యాను ఎందుకోను అదే మరి ఇది అట్ అయ్యారు నేను మాత్రం హర్ట్ అవ్వలేదు కదా దీనివల్ల యాక్చువల్లీ నేను చాలా పాపులర్ చేసేసారు ఇప్పుడు అది పాపులర్ అయ్యారు కాదు షుడ్ సీ ద వే పీపుల్ ఆర్ రియాక్టింగ్ దే ఆర్ క్రయింగ్ నేను అనేది సో బ్యూటిఫుల్ ప్రకాష్ రాజ్ అంటే ఉండే ఒక అదర్ ఫాలోయింగ్ అంటే ఒక అంటే ఇండిపెండెంట్ వ్యూస్ తో ఉండే మనిషిగా ఉండే మీ ఫాలోయింగ్ వేరు అపార్ట్ ఫ్రమ్ ఆర్టిస్ట్ ఓకే ఓకే వాళ్ళు డెఫినెట్గా ఫీల్ అవుతారు ఫీల్ అవుతారు పని పాట లేక ఈయన దీంట్లోకి వెళ్ళినట్టు ఉన్నాడు మనిషి ఆఫీస్ ముందు ఒక మనిషి ఉంటాడు సైలెంట్ గా ఉంటారు ఆయన అనవసరంగా రుచులు పడ్డారు కదా సార్ లేదా అన్నది అండి నేను అనేది ఏంటంటే మీరు కాదు అన్న అది మీ అభిమాన ప్రేమ ఒప్పుకుంటాను బట్ నా లైఫ్లో రొచ్చులో పడాల్సిన అవసరం నాకే ఉంది ఎందుకు ఐ హెవ్ టు క్లీన్ ఇట్ అట్లీస్ట్ హెవ్ టు ప్రపంచం హిస్టరీ లైఫ్లో మీరు చేసిన తప్పులను మర్చిపోతుందేమో కానీ మీ మౌనాన్ని క్షమించదు నేను ఉండలేను సార్ అలా అది నా మనస్సాక్షి నేను ఊరుకుండలేను నేను ఒప్పుకుంటాను కొద్దిగా పోతే తెలుసు మీరు మౌనంగా ఉండరని కూడా తెలుసు ఉండకూడదు నేను నేను ఉండలేను తప్ప ఏదైనా తేడా వచ్చిందంటే ఇప్పుడు నిన్నదాకా సార్ మిమ్మల్ని సపోర్ట్ చేసిన చిరంజీవి నా బాబు వాళ్ళని కూడా కడిగేస్తారు అవును ఏమో తప్పే కదా సార్ చెబుతుందా కానీ ఇంత ఈ టెంపర్మెంట్ ఉంటే ఇండస్ట్రీలో రేపొద్దున అసలు అవకాశాలే రాకపోతే భలేవాళ్ళ సార్ ఇంతకన్నా అవకాశాలు ఎవరైనా ఇస్తారా సార్ ఎలా ఆరు అయింది సార్ దాని మీద ఆధారపడ్డానా ఏంటి ఆ యావర్ ఏజ్ ఆకదావును ఇది యాదరపడిన ఎక్కడ ఉన్నా నేను పొలాలు ఉన్నాయి ఉన్నాయి ఏని లాంగ్వేజ్ లో కాదనేస్తార సార్ అనని సి అన్నరికి ఒకరు చింతపడ్డారు భయపెడతారా భయపెడతారా నేను కాదు అక్కడ అడుగు భయపెడతారా ఇప్పుడు నేను మెంబర్షిప్ నుంచి బయట వచ్చా మెంబర్స్ మాత్రం యాక్ట్ చేయాలంటారు आप చూడండి ఆప్ చూడండి ఇంకా రచ్చ బయట వస్తుంది అది తెలిని విజిట్ పర్సనల్ వెంజన్స్ తెలియని సి దట్ ఈస్ హౌ యూ షుడ్ బీ యూ షుడ్ స్టాండ్ దీని ఏమో నేనైతే నా పర్సనల్గా ఈ క్యారెక్టర్ని అప్రిషియేట్ చేస్తాను ఓకే సార్ ఇది సినిమా ఇండస్ట్రీకి అసలు పొసగన క్యారెక్టర్ ఎవడో ఒకడు ఉండాలి సరే ఎందుకంటే సినిమా సినిమా ఇండస్ట్రీ అంటేనే హిపోక్రసీ అన్ని అన్ని చోట్ల ఉన్నాయి సరే ఎనీ వేరే వేర్ ఫేమ్ గ్లామర్ ఉంటుందో అదే హిపోక్రసీ ఉంటుంది ఇది గేల లేవా హైపోక్రిసీ ఇప్పుడు అదే చెప్తున్నాను సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను కానీ ఈపోక్రిసీ ఉంటుంది ఉంటుంది కదా సి ఓయె మొద్దండి సార్ భరత నాట్య శాస్త్రం అనుకొని నిజమైన నటులు తక్కువే ఆయనకి శరీరం శరీరం ప్రసాదనం అంగనే అన్నీ 90% క్రియేటెడ్ మార్కెట్ ఉన్నప్పుడు నువ్వు ఫైటర్ అనేది కూడా ఫైటర్స్ డూప్ పెట్టుకొని చేసేదే అంతే కలర్స్ కూడా వేరే మా బట్టలు కూడా నాకు నచ్చిన బట్ నా టేస్ట్ కాదు అది అవును మీ టేస్ట్ తగ్గట్టుగా మిమ్మల్ని మోసం చేయడానికే పెట్టుకుంటాం అంతే ఓకే ఓ తల్లి గురించి ఎమోషనల్గా మాట్లాడు ఆ నైట్ అమ్మాయిల జోలికి వెళ్ళొచ్చు దేవుడ్లా రామట్లా కనిపిస్తుంటాడు దాన్ని నమ్ముతాం కూడా దెర్ ఈస్ అిపోక్రసీ దెర్ ఈస్ దెర్ ఈస్ మేక్ బిలీవ్ ఆ మేక్ బిలీవ్ ప్రపంచంలో ఉన్న మనుషులు దాని నుంచి మేకప్ వేరు లైఫ్ వేరు ఉండకుండా ఆ కంఫర్ట్లోనే ఉండిపోతారు అది బాగుంటుంది అందుకే నేను చెప్పింది అబద్దాలు అవతల వాడికి చెప్పాలి బాగుంటుంది అబద్ధం చాలా బ్యూటిఫుల్ అయిన థింగ్ అది అది నమ్మించే ఒక ఆయస్కాంత గుణం ఉంటుంది అందువల్ల మీకు మీరు చెప్పుకోకూడదు ఈజీగా మీరు నమ్మేస్తారు నమ్మేస్తారు మీరు ఇప్పుడు మీరు చూడండి చాలా పెద్ద మంది హీరోలు ఉంటారు ఆ హీరోలు అయిపోతారు పాప నడక మారిపోద్ది లుక్లు మారిపోద్ది అన్కంఫర్టబుల్గా ఉంటారు సడన్గా చూస్తే ఒక ఇద్దరు అస్టమిన్స్ లేకపోతే ఉండలేరు షర్ట్ ఆయన చేయడం తెలియదు అసలు అది కూడా కాదు వాడు వాచి టైం చూసుకోవడం కూడా రాదేమో మర్చిపోతారేమో అది అది మాత్రం కాదు అది ఇంట్లో ముందు వాళ్ళు హోర్డింగ్లు పెట్టుకుంటారు ఏదో అమ్నీజియా వచ్చినట్టు అడ్రస్ మర్చిపోతారేమో అని రెండు రోజులు ఫోటోలు రాకపోతే అది మీడియాలో మిస్se అయిపోయాడు అనుకుంటారేమో మిస్ మిస్se విడ అనేసుకుంటాడు పాపం సి సం పీపుల్ అయితే టీవీలో రాకపో면 రాకపోతే మర్చిపోతారేమో అన్నం ఫీల్ అయిపోతారు ఇవన్నీ మానసిక ఈ ప్రొఫెషన్ లోనే ఉన్న కొన్ని హజార్డ్స్ అవును ఎంత స్ట్రాంగ్ మనిషి అయినా అందులో ఒక ఆ అబద్ధాలు మిమ్మల్ని ఇది సౌత్ లో ఎక్కువ ఇది తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ మూడు బాంబే లో ఉంది సార్ అక్కడ కూడా ఉండదు అక్కడ కూడా వాళ్ళ కార్స్ వాళ్ళ వేరు బట్ వాళ్ళ సీక్రసీసు అంటే వేరే కదా మాఫియాలు ఉన్నాయి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వేరే వేరే రేంజ్ లో ఉంటాయి ప్రాబ్లీ చాలా వైశాల్యమైన పాపులారిటీ కాబట్టి వాళ్ళకి అనిపించదు మనం ఇందులోనే కాపాడుకోవాలి కదా చిన్నది చిన్న బావిని కాపాడుకోవాలి కదా ఇక్కడే కొట్టుకుని నేను అనుకోవాలి అది ఉంటుంది అది మనిషి సహజనమైంది వాళ్ళని చూసినప్పుడు అయ్యో పాపం కాదు ఐ ఫీల్ సాడ్ అది కాదు ఒకటి సరదాగా మీరేమో వర్ స్టైల్ ఆర్టిస్ట్ ఈ ఈ స్టార్డమ్ వచ్చిన హీరోల్లో చాలా మందికి నటన సరిగి రాదు ఓకే అలా అలా రెండు సార్ ఒకటి మనం అలా చూడడం వేరు రాకపోవచ్చు బట్ యూ మే బి గుడ్ ఆన్సర్ చెప్తా చెప్తా కూడా కష్టపడతారు ప్రతి ఒక్కరి టాలెంట్స్ వేరే ఉంటాయి దాన్ని బట్టి నేను బెటర్ నువ్వు బెటర్ అని డిస్కషన్ నేను రాను బెటర్ గురించి నేను అట్లా ఐఎమ్ వచ్చిన స్టార్ట్ వల్ల అక్కడ ఉండే ఆ సెటప్ అదంతా చూసినప్పుడు మీ మీ పోటీ వాళ్ళకి ఏమనిపిస్తుంటుంది ఎందుకంటే మళ్ళీ మీరు చూస్తే వాళ్ళ ఆ సామ్రాజ్యాన్ని కట్టుకోకపోతే ఉండరు కదా నేను చాలా సినిమాలు నా డైలాగ్ కట్ చేసింది కూడా చూసా మీ కట్ చేసా అది కొంచెం స్ట్రాంగ్ గా ఉంది క్యారెక్టర్ అని కూడా చూసాను నేను చూసాను ప్రొఫెషనలీ నా క్యారెక్టర్ అస్ అ క్యారెక్టర్ యాక్టర్ ఐఎమ్ అన్ యాక్టర్ అస్ అ క్యారెక్టర్ యాక్టర్ ఆడిని ఎలివేట్ చేయడానికి అది చేయాలి నేను ఇట్స్ ప్రొఫెషనల్ రియల్ లైఫ్ లో ఎప్పుడు ఎవరు డామినేట్ చేయండి నన్ను అది టేక్ ఇట్ డామినేటెడ్ సో ఆ బ్యాలెన్స్ నేను చేసుకుంటూ వెళ్తాను కానీ మీరు సినిమాలో వాళ్ళ క్యారెక్టర్ ని చేస్తున్నారని చేస్తున్నారు మీ క్యారెక్టర్ తగ్గించడానికి బిగినింగ్ లో జరిగింది సార్ ఎందుకవ్వదు తగ్గించడం జరిగింది లేకపోతే కొంచెం పెంచి ఈ ఉంటే కొంచెం సాంగ్ అవుద్ది సే ఒక సినిమా మీరు ఎంత బాగా చేసినా మీరో మీ ఫ్రెండ్సో వల్ల ఆడిన సినిమా అనొచ్చు బట్ ఆ హీరో తీసేస్తే ఆ సినిమా ఆడదు అవును ఆఫ్ లెట్ మీ లెట్ మీ వెరీ ఫ్రాంక్ అబౌట్ ఇట్. yes ఓపెన్ గా ఉండాలి. నేను ఆయనకన్నా పెద్ద క్యారెక్టర్ బ్యూటిఫుల్ గా యాక్ట్ చేసేశాను. ఇప్పుడు ఒకడోన ఒక సినిమా ఉంది. ప్రకాష్ రాజ్ లేకపోతే ఆ క్యారెక్టర్ కూడా ఆడలేదరా రాదు ఆయన మహేష్ బాబు కాదు కాదు చెప్పలేం కదా. అవును. ఇట్ ఇస్ హిస్ ఫిల్మ్ ఓన్లీ. వి ఆల్ కమ్ టు ఎ కన్క్లూజన్. వి డిజైన్ అ బ్రాండింగ్ అండ్ వి డూ ఇట్. దట్ ఇస్ అమేక్ బిలీవ్ అండ్ దట్ ఇస్ అ ప్రొఫెషన్. వి ఎంటర్‌టైన్ ఆర్ దిస్ థింగ్. అక్కడ ఈ క్వశ్చన్స్ ఒక సెట్ ఇళ్ళేటప్పుడు నేను నీకన్నా మంచి రిటర్న్ సెట్ ఇళ్ళను. బట్ రోజులు మా సీను కాదండి ప్రకాష్ రాజు రోజులు మారుతున్నాయి మీకు ఆ స్టార్థం తగ్గిపోతుంది ఇక స్లోగా గమనిస్తున్నారు డెఫినెట్ గా పోతుంది ఎందుకంటే సి పాండమిక్ వచ్చే ముందు అది మాఫియాలు ఎప్పుడు ఉండేది వీళ్ళు థియేటర్లు రిలీజ్ చేసుకోవడం ఉండేది పాండమిక్ అనేది ఒకడో ఇద్దరు ఫైట్ చేసి వచ్చేవాళ్ళు అందరిని ఒకసారి ఆపేసరికి ఓపెన్ అయిపోయింది ఇఫ్ సీ ద ప్లాట్ఫామ్ ఆ సబ్జెక్ట్ బట్టి డే టు డే స్టార్ట్ అయిపోతున్నాడు ఎగ్జాక్ట్లీ అది ఎప్పుడు అవుద్దండి సి ఆ ప్రక్ష ఆ చేంజెస్ ఎప్పుడు అవుతుంది సి నది కొట్టుకెళ్ళిపోద్దండి ఏది ఆపలేం కరెక్ట్ ఒక సినిమా అనేది ఒక భాష అది స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు పెద్ద పెద్ద స్టూడియోస్ వచ్చాయి దాని తర్వాత థియేటర్ ఓనర్స్ వస్తారు ఇక్కడి నుంచే చూడాలంటారు టెలివిజన్ వస్తుంది ఆ తర్వాత సైన్ చేసుకుంటారు సినిమా హండ్రెడ్ డేస్ దాకా నువ్వు ఇవ్వకూడదు టెలివిజన్కి అంటారు సాటిలైట్ రైట్స్ అంటారు ఇలా మనిషి నదిని డ్యామ్ కట్టేసి నాది అంటూనే ఉంటాడు అది కొట్టుకు వెళ్తూనే ఉంటుంది అంతే ఓకే ఇది ఎవల్యూషన్ ఎస్ ఇట్ విల్ హ్యాపెన్ ఇట్ ఇల్ ఎవాల్వ్ చూద్దాం కోవిడ్ తర్వాత వచ్చిన చేంజెస్ బికాస్ వన్స్ ఇలాంటి చేంజెస్ ఎప్పుడు అన్ని స్టాప్ అయిన తర్వాతే వస్తుంది అప్పుడు ఒక ఫేర్ టైం స్పేస్ వస్తుంది కదా లేకపోతే రానివ్వరు బికాస్ ఆ మాఫియా కూడా సర్వైవ్ అవ్వాలి కదా దాని మీద అంత ఇన్వెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బిల్డింగ్లు టీచర్స్ ఈ ఖర్చులో లేదే ఇప్పుడు ఆఫీస్ అంటే పచ్చి వెళ్ళేవారు ఇప్పుడు ఆన్లైన్ అనగానే అంత అంత జాబ్లెస్ కూడా అంటే మనం కట్టుకున్న గోడలు ఇంత శిథిలం అని తెలిసిపోద్ది కదా మనకి అది తెలియ ప్రపంచంలో మనిషి ఏదైనా ఒకటి అమ్ముతూనే ఉంటాడు అంతే కదా మరి ఐడియా కావచ్చు అమ్మలేడు కొనేవాడిద్దరికి ఒక కరోనా రాగానే దొరికిపోయాడు అంతే కాట్ కరెక్ట్ కొనేవాడు లేకపోతే పోతాడు రమ్డు ఎగ్జిట్ అయిపోతాడు అంటే ఇది ఒక ఒక ప్రాసెస్ అనుకోండి సరే ఇది ఇండస్ట్రీ ఎట్టు మార్పులు జరుగుతుందో ఇప్పుడు ఈ కొట్ల ఆటలో ఈ ఉంది అదే మీరు ఇప్పుడే ఆట మొదలైంది మొదలైంది నిజంగా ఎట్లాంటి ఆట ఆడబోతున్నారు ఆట కాదు ఇప్పుడు ఒక ట్రాన్స్పరెన్సీ రావాల్సిన ఒక అవసరం వచ్చింది ఎవడో నా గురించి గొప్పగా ఎవడో ఎక్కడో ఒకడు పుడతాడు సార్ పుడతాడు అది వేరే విషయం వచ్చాను సార్ ప్రకాశరాజే పుట్టాడు ఇంకేమి వచ్చాను సార్ ఇది మరో చరిత్ర అంటే చాలా మంది ప్రకాష్ రాజు క్యారెక్టర్ గురించి తెలియని వాళ్ళు ఏమిటంటే ప్రకాష్ రాజుని ఎవరో వేరే వెనక నుంచి వదిలేరు ఓకే కానీ వాళ్ళు చేయకుండా డైరెక్ట్గా ఎందుకని కూడా చెప్తా ఆ అనుమానం సహజం సార్ అలాగే జరిగింది కదా అలాగే జరిగినప్పుడు కొత్తది ఒప్పుకోలేవు ఆ అనుమానాలు జరిగింది నేను ఇరిటేట్ అవ్వకూడదు దానికి ఆన్సర్ ఇస్తూ వెళ్ళాలి వంద సార్లు పది సార్లు చెప్పాలి అంతే కరెక్ట్ అది ప్రూవ్ చేస్తూ వెళ్ళాలి మా నాకు కూడా ఓపికపోతేలా అప్పుడప్పుడు టక్కన ఒక మాట అనేస్తాను కానీ బట్ ఐ నో బికాస్ ఆ అనుమానం ఉండాలి చాలా తేడా వచ్చింది సహనం పైసాయింది కదా సార్ చూసాం కదా సార్ లాస్ట్ నాటి తారీఖు ఎక్కువ ఇప్పుడు అప్పుడు వేరు బట్ ఇప్పుడు ఒక సంకల్పం ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్ సెవెన్ అందులో ఇమ్మడిపోయాను కదా అసలు ఐకింగ్ అబౌట్ ఇట్ అంటే ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఎయిట్ హండ్రెడ్ ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వన్ ఇయర్ నుంచి కూర్చొని ఇంతమంది ఉన్నారు వీళ్ళు ఎక్కడ ఉన్నారు కృష్ణానగర్ ఎంత ఉంటారు గణపతి గౌడ్ ఉంటారు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఈగోస్ ఇలా ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నాం కదా సార్ చూసి స్పందిస్తున్నాం కదా ఇస్ కాన్షియస్ బిన్ కదా అప్పుడు ఈ ఓపిక ఉంటుంది అవును ఇప్పుడు మోహన్ బాబు ప్యానల్ని అదే విష్ణు ప్యానల్ని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడని ఇంకొక పక్క నుంచి మీకు వ్యతిరేకంగా బీజేపీ పనిచేసిందని జగన్ గారి గురించి తెలియదు బికాస్ వాళ్ళు కూడా ఓపెన్ గా చెప్పేశారు చెప్పారని నమ్మాల్సిన అవసరం కూడా లేదు మనం బీజేపీని లేదన్నారు ఇప్పుడు వండి సంజయ్ ట్వీట్ చేశారు ఈ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కదా బ్రెయిన్ లేదు అంటే ఎక్కడ ఏం ఉండాలి అన్ని చోట్ల మనం ఉండాలి అక్కడ కొట్ కొడతారు సార్ నొప్పేస్తుందంటే ఆనందం వాళ్ళకి నొప్పి లేదంటే ప్రాబ్లం ఈ బీజేపీ వాళ్ళు వీళ్ళు టైర్డ్ అవుతూనే ఉన్నారు ఎంత కొట్టిన ఇటు ఇది రేడ్ అయిపోయింది అన్ని అయిపోయింది వాళ్ళకి టైర్డ్ అవుతున్నారు నచ్చింది గేమ్ నచ్చింది సరే వచ్చారు ఇక్కడ వచ్చి ఏం ఇక్కడ ఓడించగలిగారు అంతే కదా బట్ నేను ఆగట్లేదే వాళ్ళు ఎందుకు రాలేదండి వాళ్ళు ఎట్లా పనిచేశారు లేదు ఇంటింటికి వెళ్లారు పెద్ద కలిశారు బిజెపి అవును సార్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వీళ్ళది ఎవిడెన్స్ లేకుండా చేస్తారు ఇల్లు చెయ్యని లేకపోతే మా అసోసియేషన్ చిన్న ఒక స్టేట్ కి ప్రెసిడెంట్ చేయడం ఏంటి ఆనందంలో ఒక రెండు లీటర్ పాలు తాగినట్టు సంబంధం ఉందా అంటే నన్ను అంత పెద్ద చేస్తున్నారు మీరు మామూలు అయితే నేను మీరు ఇవ్వట్లేదు నేను నీ నియోజకవర్గం రాలేదు నేను. చివరిలో జోరేకిలాగా తయారయ్యారు మీరు. మీ నియోజకవర్గానికి రాలేదు నేను. ఓహ్. పొలిటి ఏ పొలిటికల్ పార్టీలో లేను నేను. నీకు పొలిటికల్ అపోనెంట్ కాదు ఇక్కడ. అక్కడ ఎక్కడో కూర్చున్నాం. నీ ఏదో కేసిఆర్ తో ఫైట్ చేస్తున్నావు. తెలంగాణ పాలిటిక్స్ లో కూడా లేను నేను. ఇక్కడ ఒక చిన్న అసోసియేషన్ లో కూర్చున్నా. ఎంత వీరు గుర్తున్నావ్. రండి. ఓకే. కానీ కేసిఆర్ ఈ పరోక్షంగా మీకు సకరించావు. ఎందుకు రండి వేరే పనిలా సర్చి. సి. కేసీ గారు నన్ను ఇష్టపడ్డారు ఒక రెండు నన్ను లైఫ్లో రెండు సార్లు కలిశాను సార్ కరెక్ట్ ఒక రోజంతా లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ పొలిటికల్ వాట్ యు గౌరీ లంకేష్ ఎందుకు వచ్చారు ఇందులో సి వాంట్స్ టు నో స్ట్రైట్ చదువుకుంటూ ఎవరు చెప్పారని కాదు హీ టు నో హీ హీ అప్రిషియేటెడ్ ఇట్ వెరీ గుడ్ అని ఉంటారు స్ట్రైట్గా మాట్లాడతారు రేపు నన్ను కూడా అడగచ్చు మీరు అయిపోయింది కేటీఆర్ గారు అందరు మంచి హీ వాంట్స్ టు బిద్ నెక్స్ట్ సీఎం కేటీఆర్ గారు హీఈస్ అన్ యంగ్ లీడర్ సో న్యాచురలీ గుడ్ బుక్స్ విడి నా నంబర్ ఉంది ఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్ చేస్తారు అందరూ చేస్తారు అలా అని ఫ్రెండా కాదు అలా అలా నేను చెప్తే నాకన్నా మూర్ఖుడు ఇంకొకటి ఉంటాడా వాళ్ళ లెక్కలు ఆడుకుంటాయి దీనికి ఆడికి ఏం సంబంధం వీళ్ళు చెప్పేయడం ఎందుకంటే వీళ్ళు బేసికలీ సెల్ఫీ గ్రూప్ సార్ ఈ ఆపోజిట్ పెనల్ ఉన్నారు కదా సెల్ఫీలు తీసుకొని నాకు ఆయన మాట్లాడుకున్నామండి ఏం మాట్లాడుకున్నారో ఎందుకు వచ్చామని తిట్టాడో నాకు తెలీదు సెల్ఫీలు తీసుకోవడం మోహన్ బాబు అందుకే ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ అంటే అనుకుని వెళ్ళమా ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక రోజంతా మాట్లాడాడు అని చెప్పి మళ్ళీ మీరు అడిగారు అనుకోండి ఎందుకు ఇస్తారండి సస్య కలవడం కూడా ఎందుకు వస్తారు చెప్పండి చెబుతున్నా అసలు కాదు అలా ఎందుకు వస్తారు అలా దొరికేస్తారా అలా కాదు కదా అది ఇప్పుడు నేను అలా ప్రవర్తిస్తే నాకు చాలా ఫ్రెండ్ అండి కేసీఆర్ గారు అంటే అప్పుడు చూస్తాడు ఓహో ఈయడ్ని ఒక ప్రముఖమైన నటుడు నాకు కొంచెం నచ్చిన నటుడు నేను రాజకీయాలు చేస్తూ కూర్చుంటూనే బృందం చూశాను చూసి నన్ను చెప్పారు ఒకసారి ప్రకాష్ నన్ను మా పార్టీలో బొమ్మరి ఫాదర్ అంటారు తెలుసా అదేంటి సార్ అన్న మీలాగే అన్ని చెప్తాను వినేటట్టు వింటే నేను చెప్పిందే జరగాలి అనేది జోకేశాడు నచ్చాడు అలా అని నేను అనుకుంటే ఓహో ఇన్ని కొంచెం దూరం పెట్టాను ఆయన్ని సంబంధం లేకుండా అలా అంతారా లేదా అవును నాకన్నా నా స్థాయికి నా మెచ్యూరిటీకి సిగ్గుండాల వద్ద మరి అదే కేసీఆర్ నచ్చినప్పుడు మోదీ ఎందుకు నచ్చట్లేదు మోదీ కూడా తనకి తన అనుకున్నమే చేయాలనుకుంటున్నాడు కదా కేసీఆర్ కూడా తన అనుకున్నమే చేస్తాడు ఈయన్ ఈయన చేస్తున్నది నచ్చింది నాకు ఆయన చేసేది నచ్చింది నేను అనుకున్నది నచ్చింది నాకు ఏదో నేను అనుకున్నది నచ్చదు ఏమనుకున్నాది పెద్ద డిస్కషన్ అది పొలిటికల్ డిస్కషన్ అది ఎంత డిస్కషన్ అది ఇవాళ దేశం అనుభవం కదా మహాన్భావుడి వల్ల మోదీ వల్ల అది తో పర్సనల్ గా నాకే నన్న లాస్ట్ తగ్గాలేమన్న సరే ఐ లవ్ దిస్ కంట్రీ అండ్ ఐ హావ్ నేను ఎవరిని ప్రశ్నించాలి నా నేను ఆయనకు ఓటేసినా ఓటేయకపోయాను నా ప్రైమ్ మినిస్టర్ సార్ ఆయన హ్మ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆ నాకు ప్రైమ్ మినిస్టర్ ఆయన అంతే ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి నేను క్వశ్చన్ చేయాలి నువ్వు నిన్న రాజీవ్ గాంధీని క్వశ్చన్ చేయలేదంటే నా చిన్నోడి రాపు నేను కాంగ్రెస్ ని ఎందుకు కాంగ్రెస్ని ప్రశ్నించి తీసి పారేశారు కదరా అయిపోయింది అది వాళ్ళు క్వశ్చన్ చేసింది ఓటర్ తీసేశారు ఇప్పుడు నువ్వు ఉన్నావు నిన్ను కాక ఇంకెవరిని అడగాలి అంతే కదా బేసిక్ అది ఉండాలి అండ్ ఇప్పుడు మోదీని ప్రేమించే వాళ్లే దేశభక్తులు మోదీని ప్రేమించిన వాళ్ళే హిందువులు అంటే ఇప్పుడు సరే మరి ఇప్పుడు అదే సిద్ధాంతం చెల్లుబాటు అవ్వాలని కదా అవ్వాలని వాళ్ళు అవ్వకూడదు నేను జాతీయవాదము అంటే ఏమి అంటే దాని కూడా క్లారిటీ లేదు వాళ్ళకి నేషనలిస్ట్ అమ్మ జాతికి సంబంధించి తెలుగు జాతీయ జాతీయవాదం ప్రాంతీయవాదం వచ్చేసి అని ఇది రెండు ఒకటేనా అదే కదా సార్ నిజంగా చెప్తాను ఏం అవగాహన లేదు సార్ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు డబ్బా నుంచి కొన్ని వర్డ్స్ బాకెట్లో వాళ్ళని నోట్లు వేసుకుని వచ్చేయడం ఉమ్మేయడం అంటే ఇది ఇవన్నీ ఏంటంటే ఒక డిబేట్లో చూశాను ఆయన కశ్మీర్ విడిపోవాలన్నాడు ఎప్పుడన్నాడో తెలియదు నాకు జిగ్నేష్ జిగ్నేష్ మాకు కశ్మీర్కి సంబంధం లేదు ఆడు గుజరాత్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే వీడికి రిఫరెన్స్ వచ్చింది కదా ఉమర్ ఖాళీ అంటే నాకు ఉంది నా ఫ్రెండ్ ఆడు వాడిని జైల్లో పెట్టారు నేను చెప్తాను ఎందుకని చెప్పాడమే కనయ్య కుమార్ బేసిన నేను ఏమి తెలియదు హాఫ్ వేక్డ్ నాలెడ్జ్ ఏ ఒక డబ్బాలో ఓ సైడ్ ఇప్పుడు పొలిటీషియన్ అంటేనే అదండి అంటే మీరు వేసేయడం అంతే కడుక్కునేది మీ పని అంతే పని లేదు వాడికి ఏం పని ఉండదు రెండోది ఇప్పుడు అవతల వాడి మీద బురద వీడు బయట సేపుకోం లేదు కదా అబద్ధాన్ని చాలా ఎఫెక్టివ్గా క్యాంపెయిన్ చేయవచ్చు జనం ఆకర్షితులు అవుతారు చెప్తే నమ్ముతారు ఇప్పుడు ఇవాళ రేపు వందసాలు కూడా అక్కడ అంతే అసలు అది ఎంత అట్రాక్టివ్గా కరెక్ట్ అంటే బట్ నేను ఇలాగే మీరు మీరు ఇలాగే ఉంటారు ఉండాలి కూడా ఎవరో ఒకరు అంటే లేకపోతే అందరూ ఒకే నేను నిజంగా ఒక ఆక్రోషంతో ఒక పెయిన్తో చెప్పేది వాళ్ళ కోపంగా కనిపిస్తుంది అహంకారంగా కనిపిస్తుంది ఏం చేద్దాం అంటే అహంకారంగా కనిపించడం అంటే సహనం పోతుంది వ్యవస్థల్లోప్పుడు ఇప్పుడు మీ ఆఫ్టర్ ఆల్ ఈ ఎనిమిది వందల మందిలోనే సహనం పోయింది ఆఫ్టర్ ఆల్ కాదు సార్ అది కాదు కాదు ఈ మాస్ అంటారు కదా ఎనిమిది కాదు నాట్ అండర్స్టాండింగ్ దెర్ ఆర్ ఇంపార్టెంట్ టూ హండ్రెడ్ లైఫ్స్ దే ఆర్ అది వేరు ఇంపార్టెంట్ సార్ ఈవెన్ వన్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్ నో నో ఐ అగ్రి అదేమో అసలు ఇప్పుడు చిన్న అసోసియేట్ ఎన్ని రోజులు చెప్తాం సార్ చిన్న అసోసియేట్ చిన్న ఒకరైనా పది మంది చిన్న అసోసియేషన్ కాదు నేను అది ఇంత దాని సమస్య గంభీరంగా ఉంది అంటున్నా ఇంత దానికి ఈ సమస్య ఉంది ఇంత దేశానికి ఇంకా ఇంకొక గంభీరమైన సమస్యలు ఉన్నాయి కానీ వాళ్ళకి ఏంటంటే ఇదివరకు ఎవరైతే రూల్ చేసేవాళ్ళు పాత ప్రైమ్ మినిస్టర్లు కానీ సీఎం కానీ సహనం ఉండేది ఇప్పుడు లేదు ఏదన్నా ఒక ఆపోజిషన్ లీడర్ లేకపోతే ప్రతీకారం ఎవరన్నా వేరే వాయిస్ క్వశ్చన్ చేస్తే అది ఏదో అంటున్నాడు ముందు కరెక్టా కాదో చెక్ చేయండి చెక్ చేసి చెప్పండి అనేవాడు ఇది లేదు సార్ ఇప్పుడు నిజంగా లేదు ఇప్పుడు అసలు ముందు బండలు బండలు వేసేస్తుంది అది వచ్చింది ఇప్పుడు వెరీ సాడ్ దానికి మనం కూడా కారణం ఆల్ ఆలో రెస్పాన్స్ ఎప్పుడైతే యాజ్ అ సొసైటీ వీ డోంట్ రెస్పాండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ కలెక్టివ్లీ చదువుకున్నవాడు చదువుని వాడు ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అండ్ ఇంతమంది శాతం పాపం కష్టంలో ఉన్నారు వాళ్ళు షుడ్ అండర్స్టాండ్ తరతరాలు అలా పెట్టేసాం అదే డ్రగ్ చేసేసాం సో అంటే సివిల్ సొసైటీ కలెక్టివ్లీ టేక్ రెస్పాన్సిబిలిటీ సివిల్ సొసైటీ ఇప్పుడు ఇప్పుడు మా ఎలక్షన్ జరుగుతుంది సడన్లీ ఐఎమ్ సీయింగ్ సర్టన్ వీడియోస్ దే ఆర్ ఆల్సో రియాక్టింగ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ అంటాను నేను దే ఆర్ నాట్ లుకింగ్ ఎట్ మా ఒక సంఘటన జరుగుతున్నప్పుడు కూడా చూడాలి అవును అది ఎప్పుడైనా సరే రైట స్పందించాలి అసలు దాని మీద డిస్కషన్ జరగాలి అది కాదు జరుగుతుంది ఒకేటమేటప్పుడు సమంత నాగ చైతన్యం విడాకులు తీసుకున్నారు ప్రతి వాడికి ఇంట్లో ఒక అంతర్జాతీయ సమస్య అయింది సొసైటీ గురించి మీరేమో మోదీతో తగాదా అని సరదాట్ నేను కరెక్ట్ అడిగే క్వశ్చన్ కరెక్ట్ ఇది నన్ను మీరు సరదాగా అడుగుతున్నారు కొందరు చాలా ప్రేమించి అడుగుతున్నారు నా భార్య కూడా అడిగింది కావాలా ఎంత సరే వాళ్ళ కన్సర్న్ ఉంటారు సహజం కన్సర్న్ సహజం బట్ ఐ హ్యావ్ టు టెల్ బట్ నేనంటే నేను ఎందుకు అంటే ఉండాలి కూడా ఉండాలి కూడా కరెక్ట్ ప్రేమ ఆయన అడిగినట్టు పక్కింటి వాడు ఉండాలి ఎందుకు సార్ నా వల్ల అటాక్ కాదు మీరన్నా కొద్దిగా చూడ చూడండి అంటారు చూడండి అంతే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ది బాన్ ఫర్ దిస్ కొందరు ఉన్నారు చాలా ఆప్తులు ఇండస్ట్రీలో నీ వల్ల నేను నాకు ఇబ్బందిగా ఉందిరా సరే ఏం చేయడం సైలెంట్గా ఉందాం అనుకున్నాను నీకు మనసాక్షి ఎప్పుడైనా లేచినప్పుడు దీని కారణం నువ్వు కూడా నువ్వు తెలుసుకో ఎన్ఫోర్స్ చేయను నేను ఫోర్స్ చేయను యూ హ్ రైట్ బట్ యు షుడ్ అండర్స్టాండ్ వన్ డే దట్ ఇట్ వాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో అండ్ వన్ డే ఇఫ్ ఐ లూస్ ఎలక్షన్ ముందు చెప్ప ఇఫ్ ఐ లూజ్ నీ మీ పేర్లు చెప్పను మీరు కూడా నన్ను ఓడించాలని మీరు తెలుసుకోవాలి గొప్పగా చేస్తున్నావు అంత ధైర్యం లేదంటున్నాం యూ కుడ్ హ్యావ్ డన్ ఇట్ బట్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ సో సొసైటీ ఇది ఉన్నారు మీరు కూడా సేఫ్ చాలా గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా అలా ఉన్నారు సో విన్ యూ డోంట్ వాంట్ కమౌట్ నాకు సలహాలు ఇవ్వద్దు ఇప్పుడు మీకు ఆస్తి ఉంది అసలు నాకు గానే ఉన్నాను కదా సార్ ఊరికి మామూలు చాలా ఉంది మన ఎలక్షన్ లో బయట పెట్టారు కదా ఎంత ఐడియా లేదు అది అంటే ఎక్కువ ఫార్మ్ సార్ ఇస్ నౌ టర్న్ ఇంటూ ప్రకాశం అని సరే అది ఏదో ఫార్మ్ భూములు ఉన్నాయి నాకు అంతే భూములు చెప్తా అంటే బిజినెస్ లేవు బిజినెస్ లేవు పెద్ద ఓ విపరీతమైన బ్లాక్ మనీలు లో ఎదో ఏం లేవు కదా నేను అనేది ఏంటంటే ఇది పెరిగే కొద్దీ పెరిగితనం ఆవాహిస్తూ ఉంటుంది అంత పెద్ద ఏదో ఒక ఫార్మ్ హౌస్ నాలుగు పది ఎకరాల పొలం ఉంటే పెద్ద నాకు లేలేదు ధైర్యం వస్తుంది ధైర్యం భూమి మనిషికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది మామూలు ధైర్యం కాదు సీదా కాన్వర్జేషన్ ద అర్థం వెదర్ చెప్తున్నా మీరు రావాలి ఒక్క మొక్క లేని ఒక భూమి భూమి ఇప్పుడు ఇప్పుడు అరణ్యమైంది దట్ అదే మనిషికి ఆత్మవిశ్వాసం ఇస్తుంది డబ్బు ఇవ్వదు ఇవ్వదు అశాంతినిస్తుంది బరువు సార్ అది బరువు అంటే ఇప్పుడు జోన్ ఇప్పుడు రీసెంట్గా ఒక ఫార్మా కంపెనీ మీద రైడ్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు బీరువాళ్ళలో అపార్ట్మెంట్లో డబ్బులు దాసి ఏమి ప్రశాంతత ఉంటుంది అసలు దానివల్ల అది అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుద్ది దానికి ఫస్ట్ మీరు డబ్బు భూమి కాదు నీకు ఎంత కావాలని నీకు తెలియాలి ముందు అదేమో అది తెలిస్తే దాన్ని బ్యాలెన్స్ అయిపోద్దు సార్ మొన్న ఎవరో దాన వద్దు ఆయన చూసి నేను ఇప్పుడు ఒక ఫామ్ కొనాలి కొనే వయసు అయిపోయింది అయ్యా నీకున్న ఆయనకు అర్థం కాలేదు ఏమన్నావు నేను ఇంకా కొనడం భూమి ఉన్న చాలా ఎందుకంటే దీన్ని మెయింటైన్ చేయడానికి నేను పనిచేయాల్సిన అవసరం లేదు మీకు వచ్చింది ఓకే నా హైదరాబాద్ ఫామ్ ఉంది చెన్నై ఫార్మ్ ఉంది ఇంట్లో కూర్చోబెట్టాను చెల్లిని భార్యని కూతుర్ని అవును ఇవన్నీ నేను కొన్నాను ఫార్మ్ హౌస్ కట్టుకున్నాను ఎన్ని రోజులు వెళ్తున్నావు అదే కదా ఇప్పుడు నేను దీన్ని మెయింటైన్ ఫస్ట్ చేస్తారా లేదా ఇంట్లో కూర్చొని ఉంటారా రేపు నాకు ఏమైనా ఆ ఫార్మ్కి వర్కర్స్కి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు వీళ్ళకి పాకెట్ మనీ ఇవ్వాల్సిన ఫుల్ ఫ్రీ అయిపోయా దే ఆర్ అర్నింగ్ ఓకే ఫ్రమ్ ఫార్మ్ దే ఆర్ అర్నింగ్ దామ్ ఏ ఏదైతే ఫార్మ్ హౌస్ ఉందో నవ్ ఇట్ హస్ బికమ్ ప్రకాశం లైఫ్ ఎట్ ప్రకాశం ఫార్మ్ స్టే ఇట్స్ అర్నింగ్ వెల్ ఓకే ఇట్ జనరేటెడ్ జాబ్ ఫర్ థర్టీ పీపుల్

అలా చెట్ల కింద కింద వెళ్ళొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళొచ్చు చెట్ల నుంచి చూడొచ్చు సెల్ఫ్ సర్వీస్ కూరగాయలు తీసుకోవచ్చు వాళ్ళు బ్యూటిఫుల్ ప్లేస్ లవ్లీ ప్లేస్ బట్ దట్ ఏమైందంటే ఒక చైతన్యం వచ్చేసింది వైఫ్ వైఫ్కి కూతురికి పైకి వాళ్ళకి యాక్టివిటీ వస్తుంది యాక్టివిటీ అండ్ దే ఆర్ నాట్ లేజీ ఎనీ మోర్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చి కాన్ఫిడెన్స్ ప్లస్ దేసే దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ మై మనీ ఎనీ మోర్ ఎగ్జాక్ట్లీ ఈవెన్ వితౌట్ యూ దే కెన్ లివ్ సో రిచ్ వే అది అది పర్సనల్ లైఫ్ అండ్ సచ్ ఫ్యామిలీ ఐ నాట్ గోల్డ్ అంటే తొడ్డు విషయం లేదు పిల్లలందరూ ఈ ఫార్మ్స్ లోనే పెరిగారు ఇప్పుడు పిల్లలు మీకు ముగ్గురు ముగ్గురు బాబు బాబు ఒక చిన్నోడు ఒక బాబు పోయాడు నాకు అవును ఇప్పుడు మై సెకండ్ వైఫ్ నుంచి బాబు బాబు ఫైవ్ అండ్ హాఫ్ పెద్ద కూతురు ట్వంటీ ఫైవ్ ఫినిష్డ్ ఆర్ ఆర్ట్స్

తను నిర్ణయించుకుంటే ఐ టోల్డ్ హర్ ఇట్స్ హర్ డిసిషన్ నాకు వెళ్ళే కదా she will tell dad అక్కడే ఉన్నారు అవడా లెట్స్ జస్ట్ కమ్ నౌ she's in ఓ ఇక్కడ ఫామ్ బికాజ్ షికాగో ఫినిష్ చేసుకొని వచ్చేసింది వచ్చేసి మొన్న లాస్ట్ ఇయర్ వచ్చేసింది పాండమిక్ లో వచ్చిన తర్వాత డాడీ నేను ఊరుకున్నాను she went and joined radio mirchi bangalore mm. ఒక కార్ కొనిచ్చాను సో లిఫ్ట్ సెపరేట్లీ షీ వాస్ అర్నింగ్ ఓకే ఇప్పుడు ప్రకాశం వచ్చేసరికి తను బికాస్ షీఈస్ గెటింగ్ హర్ షేర్ ఓ సో షీఈ్ అర్నింగ్ కాబట్టి షీఈ్ నౌ లుకింగ్ ఆఫ్టర్ దిస్ షీ ట్రావెల్స్ ఓ ఓకే ఆల్ ద త్రీ ప్రాపర్టీస్ నెక్స్ట్ ఇయర్ డాడీ ఒకసారి వెళ్తాను నేను షీ వాంట్స్ టు ఫైన్ స్క్రీన్ రైటింగ్ ఇటాలియన్ ఫిల్మ్ మేకర్ తో స్క్రీన్ రైటింగ్ పిచ్ చేస్తుంది వాళ్ళకి వాళ్ళ దిగంతాలు పెద్దవి కదా అంతే కదా వాళ్ళు చూసిన తక్కువ వాళ్ళు చూసేది ఎక్కువ అందువేళ ఎవరినైనా ఎన్నుకుంటే ఎన్నుకుంటుంది రి లైఫ్ లివ్ ఐఎమ్ బ్యూటిఫుల్ లైఫ్ గెట్ పెళ్ళికి నన్ను కార్డు ఈ పెద్ద పెద్ద స్టార్లు సినిమాలు వీళ్ళందరికి ఇన్విటేషన్ తీసుకుని తిరగను నీ పెళ్ళికి ఏం ఖర్చు అవుతుందో నీకే ఇచ్చేస్తా పెళ్ళి పెళ్లి పెళ్ళి ఎప్పుడని చెప్తే అంతే నేను వస్తాను అది ఎందుకంటే నా ఇట్ ఈస్ ఇట్స్ ద వెరీ పర్సనల్ అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఐ కాన్ డూ ఆల్ దిస్ చేసింది తప్పని చెప్పను నాకు చెప్పి ఐ కాన్ డూ పంచుకున్నారు నా వల్ల కాదు దట్స్ ఫస్ట్ ఫంటాస్టిక్ డాడ్ అండి లిటిల్ అన్కంఫర్టబుల్ విత్ దోస్ బాగున్నాం బాగుంది అది మీరు అన్ని సినిమాల్లో అంటే అన్ని భాషల్లో చేశారు కదా ఈ అసోసియేషన్ లో ఇక్కడ జరిగినంత రాజకీయాలు ఇవన్నీ అన్నిట్లో ఉన్నాయా కన్నడంలో కానీ తమిళనాడులో గానీ ఇవన్నీ ఇప్పుడు తమిళనాడులో ఉండింది ఫాట్ బ్యాక్ అండ్ తమిళనాడు లో బానే ఉన్నింది ముప్పై సంవత్సరాలు అక్కడ వేరే రకంగా ఉన్నింది దాదాపు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఎక్కువ వాళ్ళు అందుకు ఎక్కువ అంటే నడిగర్ సంఘం అయినప్పుడు నాటక కళాకారులు కూడా ఇచ్చారు వాళ్ళు మధురై ఇంకెక్కడ ఉంటారు కానీ అక్కడ తమాషాగా ఇక్కడేమో నాన్ లోకల్ అని మిమ్మల్ని అన్నారు కానీ అక్కడ విషాలు అయ్యాడు కదా అక్కడ కూడా వచ్చింది నాన్ లోకల్ బట్ విశాలు అయ్యాడు నాన్ లోకల్ అని ఇష్యూ వచ్చింది నేను వైస్ ప్రెసిడెంట్గా ప్రొడ్యూసర్ కౌన్సల్ నాన్ లోకల్ వచ్చింది మిమ్మల్ని అన్నారా నన్నే అన్నారు చరణ్ లాంటి డైరెక్టర్లు అన్నారు నేను ఇదే చేసా కానీ మరి విషాలు తెలుగు కదా అక్కడ అలాంటివి ఉండవండి అంటారు ఒక మాట అంటారు ఆ తర్వాత మర్చిపోద్ది ఫైనలీ వ్యక్తిత్వం నువ్వు ఏం చేస్తావు హోటల్ మధ్య ఉంటుంది అంటారు సార్ ఒక విషయం తెలుసుకోవాలి సార్ ఐఎమ్ సైడర్ ఫ్రమ్ మై బర్త్ నేను నా అమ్మ వచ్చి నాన్నను పెళ్లి చేసుకున్న తర్వాత హీ వాజ్ హిందూ మై మదర్ వాజ్ క్రిస్టియన్ అప్పుడు ఆ ఫ్యామిలీ నేను నాన్ లోకలే ఓకే అట్లా వచ్చారు సో ఆ తర్వాత కర్ణాటకలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద స్టార్లు ఉన్న ఇండస్ట్రీ ఎక్కడో ఒక నర్స్ కొడుకు రావడం అప్పుడు కూడా నువ్వు నాన్ లోకల్ అంటే నువ్వు ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాడు ఫ్యామిలీ ఇండస్ట్రీనే తమిళనాడు వచ్చినప్పుడు కూడా చూసి అంటే ఎక్కడున్నా మనుషులు ఉంటారు కాబట్టి ఎక్కడున్నా మనుషున్న చోటు అసూయ ఉంటుంది కాబట్టి ఈర్ష్య ఉంటుంది అది వచ్చేది అది ఉంటుంది దానికి మనము ఇరిటేట్ అవ్వడము ఓడిపోవడం కదా కొట్టుకుంటూ 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 రావాలి ఎక్కడో ఒక చోటు ఇక్కడికి వచ్చేసరికి ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉండి ఒక ముప్పై ఐదు అదే నినాదం వింటున్నప్పుడు ఎంత విషయం అంటే మింగుతాం రేడ్చారా ఆ రేడ్చరే అన్న ఎడ్చుంటం కదా అంటే ఎందుకు ఎందుకునమో ఎందుకు ఎడ్ చేయడమను అంటే ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు అదే నిన్న మీకు నిన్న మార్నింగ్ మీరు ప్రస్కార మెసేజ్ లో మీ ఫేస్ డిఫరెంట్ గా ఉంది ఉంది ఎందుకంటే బట్ జీర్ణించుకున్నా మొన్న రాత్రి జీర్ణించుకున్నాం బట్ సీ బట్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ కదా యు స్ట్రాంగ్ గాైనా ఉంటుంది కదా అది మనసుంటుంది కదా ఎక్కడో దగ్గర ఉంటుంది అది అది ఒక నలుగురు పోటీ చేసే వాళ్ళు చెప్తే వేరు అదే మ్యాండేట్ అయితే ఒక ఒక పాయింట్ ఆఫ్ మ్యాండేట్ అయితే దట్ ఒక టెన్ ట్వంటీ ఒకసారి ఆగొద్దు సార్ హార్ట్ ఆగొద్దు అది బికాస్ ఇట్ ఇస్ వెరీ పర్సనల్ అదే ఆ పెయిన్ ఉంటుంది బట్ యూర్ ఇంటగ్రిటీ యూ ఫైట్ బ్యాక్ జస్ట్ ఏనో నేను నేను రాయి కాదు కదా ఆల్ ఎలా ఉంటుంది సో ఒక్కడినే ఒంటనే పెళ్ళలేదు పడాకలేదు అంటే వేరు బట్ నేను నేనుగా ఉంటానని తీసుకున్న డిసిజన్స్ దీనికి ఏమీ సంబంధం లేని పిల్లలనో ఫ్యామిలీ పిల్లన్నో కూడా ఎఫెక్ట్ పడతాయి నైటు వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా ప్రశాంతంగా పడుకునేవాడు నిద్ర లేకుండా ఉన్నాడే వాళ్ళు డిస్టర్బ్ అవుతారా లేదా అమ్మ బో రా ఇది ఎంటరా కొంచెం గొంతులా అయిందనేసి అది ఉంటుంది నేను వీళ్ళు పర్మిషన్ లేకుండా నేను నేనుగా ఉండడం కోసం వీళ్ళు హర్ట్ చేస్తున్నాను పెయిన్ కూడా ఉంటుంది అది ఎన్ని రోజులు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అసలు ఇవన్నీ ఇవన్నీ అర్థం చేసుకోరు ఒకరిని అటాక్ చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు అర్థం చేసుకోరు అవసరం లేదు ఎవరికాడు ఉంచుకోడరు కదా మా ఇంట్లో కొంచెం మరి మీ సడన్ గా ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఓడి కొడుకు యూ డి నాట్ బికమ్ ద ప్రెసిడెంట్ అన్నారా అంటాడు కదా అవును మై డాడ్ షుడ్ బి ద హీరో అంటాడు దర్ ఆర్ సో మెనీ సో మెనీ లేయర్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఇన్ హ్యూమన్ రిలేషన్షిప్స్ దట్ నువ్వుగా ఉండాలి అట్ ద సేమ్ టైం వాళ్ళకి హీరో కొన్నిసార్లు అలా కూడా ఉండాలి అవును కదా ఇప్పుడు ఆంటీ హిందూ అని తిడుతుంటారు మై వైఫ్ ఇస్ అ స్టాంచ్ హిందూ తను ఎక్కడైనా వెళ్తే మీ నాన్న గుడికి వెళ్తావు అంటే ఆమె లేదా బట్ నాతో బానే ఉంటాడు కదా హోమం చేస్తారు ఇప్పుడు మీరు ఎందుకు ఏంటంటే తెలుసా దేవుడు ఉన్నాడు అనడానికి నమ్మక అన్నీ తెచ్చాడు లేడు అనడానికి చాలా జ్ఞానం కావాలి అంత లేదు నాకు టైం కూడా లేదు బట్ నేను ఇప్పుడు నా భార్య కొడుకు కోసం నా కోసమో హోమం చేస్తే ఫైట్ చేయను కూర్చుంటా అంతే ఏమందానికి నథింగ్ రాంగ్ అనే అమ్మ అమ్మ చర్చికి వెళ్దావరా క్రిస్మస్ రోజైనా సరే రా తీసుకెళ్తాను బట్ వాళ్ళకేమవుద్ది బయట వెళ్ళినప్పుడు యర్ హస్బెండ్ ఇస్ అన్ ఎథిస్ట్ నా దగ్గర డిస్కషన్స్ లేదే అంటుంది పాపం సో షీ గెట్స్ లిటిల్ డిస్టర్బ్డ్ అండ్ వరీ కొడతారా బండి మీద రాళ్ళు వేస్తారా హర్ట్ ఏదైనా చేస్తారా నా మగుడు విలీకమ్ యూనో అది ఉంటే ఏదో థ్రెట్ చేస్తారు భయం ఉంటుంది వాళ్ళకి ఇంటికి వచ్చి నా అంత స్ట్రాంగ్ కాదు కదా అదే అదే అది కాక మీరు ఇంటికి వచ్చి సేఫ్ గా పడుకునే వరకు వాళ్ళకి భయం ఉంటుంది పడుకున్న కూడా పడుకున్నాడా ఏడు లేదా ప్రశాంతంగా పడుకున్నాడా లేదా పడుకున్నాడా లేదా డబ్బు అయ్యు టెన్స్ కొన్నిసార్లు టెన్స్ టెన్స్ లేదంటే అర్థం కాదా అనేట అయిపోద్ది అంటే వాళ్ళకి నమ్మకరాదు ఇంత మోసుకొని ఇంత కూలుగా ఎలా ఉన్నాడు థింగ్స్ విచ్ అండ్ ఇవన్నిటి మధ్యలో మీరు తీవ్రంగా బ్రతకాలి మీరు నమ్మిన దానికి మీరు పోరాడాలి అడేమో అడిగారు ఆ అసోసియేషన్ మెంబర్స్ కాదు కదా స్పందించాలనిపించింది మా నమ్మారు ఎదురు చూశారు కుదరలేదు ఏడుస్తున్నారు అలా వదలను ఇది ఏదో వీళ్ళ మీద ఫైట్ కాదు మీ ఇది అయిన తర్వాత మీ మిసెస్ వాళ్ళు వదిలే లేదు షీ నోస్ ఆఫ్ ప్ర ఓకే నౌ బికాస్ ఓవర్ కొన్నిసార్లు అలా అన్నప్పుడు నేను చెప్పాను మార్చేస్తే నువ్వు ప్రేమించిన వాడిని కాదు నేను నేను బయట అబద్ధాలు చెప్పడానికి స్టార్ట్ పోతే నీకు కూడా చెప్పడం మొదలెడతానే నన్ను మార్చక ఈస్ నో పాయింట్ కరెక్ట్ అండ్ నేను మారితే ఐల్ వి వెరీ కన్ఫ్యూస్ ఇప్పుడు చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నా అంటే మారితే అంతా కానీ అది మారడం జరిగే పని కాదు సాధ్యం కాదు అది మారిన అది అంత ఏదో డూప్ డూప్ లాగా ఉంటుంది కాదు అసలు అది ఇంపాసిబుల్ అండి అది ఉండకూడదు అలా అండ్ ఇలా ఉండడం దొరికే ఆనందం ఒక తృప్తి ఒక దిశన అహంకారం ఒక కాన్ఫిడెన్స్ పైగా ఎన్ని టైటిల్స్ వస్తాయి ప్రకాష్ రాజు తిక్కలోడు పొగరు ఎరగంటు ఒకటి కాదు కదా బట్ నో ఎన్ని టైటిల్స్ యూ మస్ట్ టేక్ ఇట్ పాజిటివ్లీ తీసుకుంటా సో మీరు ఇప్పుడు మరి రివెంజ్ ఎలా తీసుకోబోతున్నారు రివెంజ్ ఇన్ ది సెన్స్ ఆట మొదలన్నారు కదా మొదలైందంటే గెలుచుంటే ఇంక ఈజీగా ఉండేది సార్ నాకు బికాస్ ఐ హెడ్ సో మచ్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ ఐ డన్ దిస్ థింగ్స్ అండ్ అండ్ అసోసియేషన్ లో ఉంటే కొన్ని చేయి చేయగలుగుతాం కొద్దిన్న వెళ్ళి అడగగలుగుతాం చేయగలుగుతాం ఇప్పుడు లేదు కాబట్టి దానికి సగమైన చేయగలం ఐ స్టిల్ హ్యావ్ ది పవర్ ఐ స్టిల్ కెన్ డూ ఇట్ ఐ స్టిల్ కెన్ గెట్ సమ్ మనీ ఐ కెన్ స్టిల్ సీ ఇట్ ఆర్ చేయండి రా అని చెప్పొచ్చు ఆ సోమారిగా కూర్చుంటే మీరు గెలిచాడు చేయాలి కదా అని చెప్పొచ్చు అదైనా చేయాలి వాళ్ళకి ఎందుకంటే నమ్మారు నమ్మారు అండ్ ఆ బాధ తెలుస్తోంది మై లీడర్ ఈజ్ నాట్ దేర్ అని ఆ చెప్తుంది తెలుస్తోంది నాకు మాటిచ్చాను కాబట్టి నమ్మించాను కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఇది ఇది కాదు ఇప్పుడు చెప్తున్నా విష్ణు మంచి బాగా చేసే కదా అంతే బ్యూటిఫుల్ ఈగో కాకుండా నేను భయపడుతున్నది కాకుండా సంతోషం నాకు ఒక భయం ఉంది అది నా అనుమానాలు ఏకాధిపత్యం చేసేస్తారా ఎలక్షన్ లేకుండా చేసేస్తారా ఇంకొందరు తీసుకొచ్చేసి ఇంకా నాన్ యాక్టర్స్ ఇలా చేసేస్తారా మీరే కంటిన్యూ అవ్వాలని చూస్తున్నారా పవర్కి వచ్చేవాడు గన్ను చేతుల్లో ఉంటే నేను మహాత్మా గాంధీని కూడా నమ్మను సార్ నీలో ఉన్న ముందుగా అది బయట తీసుకొస్తుంది అలా అవ్వకుండా చూడండి అవును మీ మైండ్ ఇప్పుడు నాకు నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది సడన్ గా లేకపోతే ఏంటని చూస్తున్నా తెలియని దానికి ఒక ఎడిక్షన్ వచ్చేస్తుంది దానికి ఇప్పుడు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తాను కావాలని వద్దంట ఎయిర్పోర్ట్కి వెళ్ళడం గానీ ఒక విఐపీ లాంజ్ అని ఒకటి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు నేను వెళ్ళి కామన్ గేట్ దగ్గర కూర్చుంటా కొందరు వస్తారు ఎవరో అనిపిస్తుంది కొందరు చెప్తారు ఏంటి సార్ లేదా మళ్ళీ అక్కడ కూడా వెళ్ళిపోతే అలవాటు అయిపోతే ఏం చేయాలి నాకు ఉంది సో నేను తీసి నేనే డ్రైవ్ చేస్తా నేనే వంట చేస్తా దీస్ ఆర్ ఆల్ దాట్ మన ఇందులో ఒక ట్వంటీ డేస్ క్యాంప్కి వెళ్ళిపోయా ఇల్లు కడుతున్నాను మైసూర్ ఫామ్ ఇందులో నది పక్కన ఒక టెంట్ వేసుకుని చిన్న నదిలో స్నానం చేసుకుంటూ ఇరవై వంట చేసుకుంటూ ఉన్నాం ఇట్ జస్ట్ బ్రింగ్స్ బ్యాక్ టు లైఫ్ లేకపోతే కష్టం భయంగా ఉంది అదే చెప్తున్నాను కదా ఈ ఈ బిలీ వరల్డ్ మనకు తెలియక మనల్ని అలా చేసేస్తుంది అలా కేస్తుంది సార్ ఇలాగేస్తుంది సో ఎవరని ఇచ్చారు మీకు సెక్యూరిటీ కర్ణాటక గవర్నమెంట్ ఈ గవర్నమె ఆల్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తాం సర్ ఇస్ బికమ్ దిస్ థింగ్ ద త్రెట్కి వచ్చింది కదా సార్ అవును సో ఇక్కడ ఈ గవర్నమెంట్ ఇచ్చారు ఏ స్టేట్ కి వెళ్తే ఆ స్టేట్ కి వెళ్తే నేను వస్తానని చెప్పేయాలి మీరు చెప్పాను ఇన్ఫార్మ్ చేయాలి ఇన్ఫార్మ్ చేయాలి లేకపోతే వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకుంటారు వచ్చానని తెలిస్తే ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ ఇంటెలిజెన్స్ ఉంటుంది చిన్నవాడు చిన్నవాడిని కాదు కదా అదే విల్ నో అవును సిమెంట్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇట్స్ ప్రోటోకాల్ అంటారు ఓకే కొంచెం కష్టంగా ఉంది బట్ తప్పదు తప్పదు మరి మీరు కెలకున్నారు కదా కాదు ఉన్నారు కదా అని అదే అదే చెప్పాడు అనేవాడు అంటారు అవును అవును ఇప్పుడు నాకు పొద్దున ఒక ఆయన చెప్పాడు మెసేజ్ పెట్టి నేను కొత్త అసోసియేషన్కి పేరు ఖరారు చేశాను విఎంఏ అని విశాలమైన మా అని ఎవరు మాకు తెలిసిన అతను ఒక అతను చెప్పాడు ఇట్లా ఇది క్రియేట్ కాబోతోంది ఇంకో అసోసియేషన్ సార్ స్టార్ట్ అవుతుంది అని ఓ వెరీ గుడ్ చేదిలేదా నాకు తెలీదు నాకు తెలీదు రెడీనే చేసుకోచ్చు ఇద అసోసియేషన్ గర్వగా రియల్లీ రియల్ గా దేలిది నాకు అవునా ఎంతైనా పెట్టుకోవచ్చు అలా నాకు కావాలంటే ఈ వాలనేం చేశారు నేను స్టార్ట్ చేశాను కదా ఇంకొకటి అసలు మీరు ఒక సదుద్దేశంతో పోటి చేద్దాం అనుకున్నాం దీ చేశారు సరే రిజల్ట్ పక్కన పెడదాం ఇప్పుడు దీని పరిణామం తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందో తెలుసండి తెలుగు రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కమ్మ కాపు రెడ్డి ఈ ముగ్గురు అసలు ఇదేమో సినిమా వాళ్ళది పాపం ఈ సినిమా వాళ్ళకి సంబంధించిన వీళ్ళంతా హైదరాబాద్లో చెప్తా చెప్తా కాదు వీళ్ళంతా హైదరాబాద్లో ఉండేవాడు వీడు ఎవ్వరికీ అక్కడ ఓటు లేదు కొద్దిమంది తప్ప వెరీ ఫ్యూ అసలు వీళ్ళు ఇక్కడ ఏదో కొట్టుకుని ఏదో తిట్టుకుని ఏదో చేసుకుంటే అక్కడ వాళ్ళు సొఖాలు దించుకుంటున్నారు ఏది కాపులు వడడానికి రెడ్లు కమ్మలు ఒకటయ్యారని ఒక వర్గం అసలు చిరంజీవి మీకు చేయాల్సినంత చేయట్లేదు చిరంజీవి కూడా మిమ్మల్ని మోసం చేశాడు వంచాడు అనేది కాపుల్లో ఒక వర్గం అసలు ఎంత బేభత్సం జరగాలో అంత వేరు వేరు సార్ మేము కళాకారుల గురించి మాట్లాడుతున్నాం అంతే కాదు కాదు అంటే వింటున్నా అసలు ఇది జరిగింది ఏంటి అక్కడ జరుగుతోంది ఏంటి ఇప్పుడు చూడండి మొన్న నాకు మీరు గారు తిట్టారు కదా ఎవరినో పృథ్వీ గారు తిట్టారు కదా అది ఇంకెవరో కాదు వైజాగ్ నుంచి ఆంధ్ర ఆర్టిస్ట్ అసోసియేషన్ చేసుకున్నాం సార్ ఏంట్రా మీరు మాలో అసోసియేషన్ మేము కట్టుకున్నాం మిమ్మల్ని చూస్తుంటే మీ ఐడియాస్ నచ్చింది డిస్కషన్ చేసి మా మా యూనియన్లో అక్కడున్న యూనియన్లో అమలు చేసుకుందాం అని ఉన్నాం సార్ చాలా అభిమానం ఉన్నటువంటిది హైదరాబాద్ ఇక్కడ ఎలక్షన్ అయిపోయి నేను వస్తా అక్కడ ఐ విల్ టెల్ యూ ఒక వైజాగ్లో మీరు ఎలా చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ నాటక కళాకారులు ఇళ్ళంతా సినిమా చేయాలని ఉంటుంది కదా సార్ సో ఇక్కడి నుంచి వైజాగ్ వచ్చినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు మీరు మీరు యాక్ట్ చేయాలనుకుంటున్నారు తప్ప కాదు కదా ఐ విల్ కమ్ అండ్ టెల్ యూ హౌ టు నో మీ ఐడియాలు మాకు ఇవ్వండి సార్ ఇంత గట్టిగా ఇంత చెప్తున్నారు మీరు మాకు ఇంకా కొత్తగా స్టార్ట్ చేయకు ఐదు వందల మంది ఉన్నాం సార్ మనం ఓకేనా ఇది అయిపోగానే రండి అన్న ఆళ్లపాపకు షాలు వెళ్ళారు సార్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఆంధ్ర వాళ్ళు మేము కూడా వైజాగ్ వస్తే షూటింగ్ మేము చూసుకుంటా మీకు వేషాలు కావాలా వద్దా ఆయన సన్మానించారు ఏంటని తిట్టాడు సార్ సార్ వైరల్ లీక్ ఎంత చూడండి అదే కదా వాళ్ళకి మా అసోసియేషన్ సంబంధం లేదు నన్ను కళాకారుడుగా పడుతున్నాడు చూశారు నా రెండు స్పీచ్లు విని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేర వచ్చి మాకు ఒక అసోసియేషన్ ఉంది మీలాంటి ఇలాంటి ఉద్దేశాలు గట్టిగా ఇస్తే మేము దాన్ని అమలు చేసుకుంటా ఉంటే ఎంత బ్యూటిఫుల్ తప్పే ఉంది అంటే అసలు ఆ సంభాషణ కూడా ఏం తప్పు పెడితే ఎలా సార్ ఏం తెచ్చారు చూడండి నిజంగా రాతగా ఉంది కానీ బయట వీళ్ళు ప్రచారం చేస్తున్నట్టు చిరంజీవి నిజంగా అంత మనస్ఫూర్తి ఓలాటట్టు చేయలేదా నాగబాబు కానీ మీకు లాస్ట్లో సార్ మళ్ళీ చిరంజీవి గారు చిరంజీవి కాదు 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 నేను బయట జరుగుతున్న దాన్ని బేస్ చేసుకుని అడిగాను అడిగారు ఇస్ నాట్ మై ఒపీనియన్ కరెక్ట్ మీరు అడిగారు కరెక్ట్ చిరంజీవి గారికి ఏముంది సార్ ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చిరంజీవి గారు వచ్చాడు ఆయన కొడుకు వచ్చాడు కోల్టేయడానికి ఆయన ఆయన కొడుకు ఎప్పుడు వస్తారు కదా సార్ చెప్తాను నాయ్ వచ్చాడా వచ్చాడు వచ్చారు కదా సార్ అలా బయట కాకపోతే ఆయన కోట్లేదు సార్ లేదా అర్థం అది వన్ ఇయర్ మీద చాలా ఆడవిశేషకు న మెంబర్షిప్ లేదు లేదా చాలా మందికి లేదు సార్ ఓకే ఓకే అవ్వాలి అడవిశేషం మనకు మోస్ట్ పాపులర్ గా వెళ్తున్నాడు మేము మెంబర్షిప్ లేదు పాపాయనికి సో ఇప్పుడు అయితే మీ వీఎంఏతో మీకు సంబంధం లేదు ఇది ఏదో కొత్తగా చెప్తున్నారు మీరు అంతేనా సంతోషం అది అక్కడ ఇప్పుడు ఒక అసోసియేషన్ ఉంది అక్కడ మా Members ఏ ఉన్నారు హ్మ్ కష్టాలకి స్పందించి నేను వచ్చాను ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలి నేను లేదా ఏదో కంపెనీ స్టార్ట్ చేసి అధ్యక్షుడు అదే కదా అదే కదా అంటే అప్పుడు అప్పుడు నాకన్నా అసయ్యంగా చూడరు నన్ను डेफिनेटली చూస్తారు నేనే నేను కూడా ఇప్పుడు ఫస్ట్ పవర్ మాంగర్ అంటాడు ఫస్ట్ దీన్ని క్లీన్ చేయాలి ఇది క్లీన్ చేసి ఇంక పోదు ఇది ఇంకా అవ్వదు సంగతి అప్పుడు అప్పుడు చూసుకుందాం అంతే వాళ్ళందరూ బయట వస్తాం సార్ అంటే అది వేరు సార్ ఇప్పుడు ఎందుకు వచ్చాను ఇప్పుడు పోతే ఇది తెలిసి నేను అప్పుడే స్టార్ట్ చేయొచ్చు కదా అంతే కదా ఒకటి ఏం చేయాలి నేను నేను రండిరా అండరా పేదవాళ్ళు ఈ చిన్న ఆర్టిస్టులు ఈ గోల వేషాలు ఇప్పించి రా మనం నీట్ గా క్లబ్ చేసుకుంటాం రా అనొచ్చు కదా అవును అది కాదు కదా అవ్వాల్సింది నేను బాగున్నాను సార్ ఉన్న ఇంటిదే బాగు కదా నేను బాగున్నా అదే బాగులేని వాళ్ళ కోసం నేను బాగున్నా ఇలా చూస్తే స్పందించాలనిపించింది అంతే తీసుకుంటారు నా దగ్గర నుంచి ఇప్పుడు ఒకటి ఆర్టిస్టులు పేదవాళ్ళకి హెల్ప్ చేయటం ఒకటి అంటే నమ్ముకొని వచ్చారు నీడి పీపుల్ నీడి నీడీ పీపుల్ అని కూడా అందరూ కూడా ఉంది సార్ అది నీడీ డబ్బు కాదు అది మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఒక అసోసియేషన్ నమ్మి ఒక ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉన్నాయి ఆదుకోవాల్సింది మా బాధ్యత అదే చెప్తున్నా కన్సర్న్ కన్సర్న్ ఉండాలి రెండు అసలు మా అసోసియేషన్ బిల్డింగ్ ఇది ఒక పెద్ద సమస్య ఏంటని తెలియదు కదా సార్ చెప్తున్నా ఇది ఒక పెద్ద సమస్య ఇది ఎప్పుడు బిల్డింగ్ సమస్య కాదు సార్ కాదు కాదు అసలు ప్రతి ఎలక్షన్లో ఇదే మాట్లాడతారు అన్నారు బట్ ఆ కాన్సెప్ట్ ఆఫ్ బిల్డింగ్ రెండు ఆఫీస్ రూమ్ ఒక్కొక్కటి ముప్పై కోట్లు తీసుకుంటారు ఈరోజు సార్ వాళ్ళు కష్టాలు జిల్లా నేను దాని గురించి అట్లా ప్రతి స్థాయిలో అలా కూడా అవకూడదు అంటాను సార్ మీ కాదు కాదు మీరు అందరూ ఆర్టిస్టులే కదా ఒక ఒక ఏడాది మీ రెమ్యునరేషన్లో ఫైవ్ పర్సెంట్ పెడితే మాకి ఎంత అవుతుంది అప్రాక్సిమేట్గా సి అదేమౌద్దండి అది చెప్తాను నేను ఏమవుద్దాం అందరూ కట్టినట్టు అవుతుంది అది అలాంటి భిక్ష వద్దు ఇన్వాల్వ్ అదేనండి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఇప్పుడు తమిళనాడులో టోటల్ పెప్సీ వర్కర్స్కి కరోనా వచ్చింది ఏం చేయాలని డిసైడ్ చేశాం ఇప్పుడు నేను ఐదు లక్షలు కేజీ బియ్యం ఇచ్చడం ఆ రోజుది అలా కాదని చెప్పి మణిరత్నం మనం అందరు కూర్చొని ఒక తొమ్మిది ఫిల్మ్ చేద్దాం ప్రకాష్ నువ్వు డబ్బు ఇవ్వద్దు ఫ్రీగా చేయి అదే సూర్య నువ్వు ఫుల్గా యాప్ చేయి నువ్వు డైరెక్టర్ ఫ్రీగా పదిహేను కోట్లు తీసావు ఫిఫ్టీన్ క్రోర్స్ వచ్చి ఆ ఫిఫ్టీన్ క్రోర్స్లో టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి ఐసీఐసిఐ కార్డు పెట్టి ఒకేసారి ఇవ్వలేదు నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఇంత ఇంత డబ్బు మీకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా టూ క్రోడ్స్ మిగిలింది దాన్ని సి ఒక ఫండ్ రైజింగ్ కలుపుకోవాలి అవును అదే నేను చెప్పేది అదే చెప్తున్నాను అందరూ చెప్తున్నాను అది కాదు బిల్డింగ్ అనేది కూడా ఏంటని ఆలోచించాలి బిల్డింగ్ అనేది ఇట్ షుడ్ అర్న్ సస్టైనబిలిటీ రావాలి అవును అవును సస్టైనబిలిటీనే తర్వాత దాని ఆర్గనైజేషన్ మెయింటెనెన్స్ చేయొచ్చు చాలా ఈజీ ఇప్పుడు ఈ ఫిల్మ్ ఛాంబర్ ఫస్ట్ ఈ ఇగోల్ని తీసేయాలి నమ్మకాన్ని క్రియేట్ చేయాలి ఇప్పుడు ఫిల్మ్ చాంబర్ రెంట్లో వస్తాయే అది సెల్ఫ్ అట్లా చేసుకోవచ్చు కదా చేసుకోవడానికి చూద్దాం నాకు అలా ఉండింది కొన్ని చాలా ఓకే అదే అదే నా ప్రణాళికగా మాట్లాడాను వీళ్ళు కూడా చేయొచ్చు నేనే నుంచి ప్రశ్నిస్తూ ఉంటారు మీరు అదే ఇక్కడ నుంచి ప్రశ్నిస్తూ ఉంటారు క్వశ్చన్ చేస్తూ ఉంటారు బాధ్యత కదా సార్ అదే సార్ నేను నా టీంకి ఇదే చెప్పాను సార్ అప్పుడు ఎలక్షన్స్ పెడతారో లేదో కూడా తెలియదు నేను స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఎప్పుడో ఎలక్షన్ ఎప్పుడు అడగడానికి ఆరు సంవత్సరాలు ఉండదు కదా అప్పుడు నేను చెప్పాను చూడండి వచ్చేసాం ఎలక్షన్ పెట్టకపోవచ్చు నెక్స్ట్ మార్చ్ దాకా ఈ సెప్టెంబర్ ఫస్ట్ దాకా టైం ఇద్దాం లేకపోతే మనం పని స్టార్ట్ చేశాం సరే టూ ఇయర్స్ మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ ఎలక్షన్ గెలిచి చేద్దామా ఓడి కాదు యువర్ మైండ్ ఓకే ట్రై హోల్ ఓకే ఆతో వచ్చేసాం అలాగే ఉంటాం ఓకే గుడ్ లక్ థ్యాంక్ యూ సో మీరు క్వశ్చన్ చేసి దాన్ని కానీ నిజంగా గనక ఇంతకు ముందు ఏం చెప్తానంటే విష్ణు చేయొచ్చు కూడా ఏమో అదే మీరు అన్నారు ఆ పాజిటివ్ తోనే పాజిటివ్ గా అన్నారు అవ్వకపోతే అనుమానం ఉంది కదా అదే అదే డెఫినెట్ గా ఆ అని అప్రమత్తంగా ఉండాలి బట్ మీరు మాత్రం యు ఆర్ నాట్ గోయింగ్ టు పార్ట్ అండ్ పార్షల్ ఫర్ ది న్యూ అసోసియేషన్ కొత్తగా ఏమన్నా తెలియదు సార్ నాకు మీరు కేసు సపోజ్ సంబడి స్టార్ట్ చేసి వీళ్ళని వదిలి వెళ్ళాను కదా సార్ అదే అన్న ఒకవేళ అలా ఉంటే వాళ్ళు వీళ్ళని తీసుకుంటున్నారా ఓకే సి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ క్లియర్ వై డి యూ కమ్ యూర్ అది ఆ పర్పస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్గా ఉన్నా వీళ్ళ ఉన్నారు ఇంటర్ ఇది ఇది ప్రాబ్లం ఉంది దీనికోసం వచ్చావు సో అది రిపేర్ అయితే మళ్ళీ మెంబర్ అవుతారుగా అవును రిపేర్ అయితే న్యాచురల్ వాళ్ళు అడుగుతారు కదా నన్ను అదే మెంబర్ అవుతారు లేదు బట్ ఇప్పుడు ఆమె అసోసియేషన్ లేదు ఇక్కడ నుంచి బయలా మార్చేసాము కాదు కాదు ఒకవేళ విష్ణు కనుక బాగా చేశాడు అనుకోండి మీ అంచనాల ప్రకారం విష్ణు నేను ఒప్పుకొని కదా రిజిగ్నేషన్ అదే చేయను ఒప్పుకొని అన్నాడు ఆడు ఒప్పుకి ఒప్పుకోనే ఐ హ్యావ్ టు సీ ఒక మారల్ మీరు అలా అన్నారు కాబట్టి నేను మీకు ఇలాగే ఆన్సర్ ఇస్తాను సరే నేను తెలుగు నేను బయట ఉన్నా అంటే నేను గెలిపించడానికి పనికొస్తాను గెలవడానికి పనికిరాను అన్నప్పుడు ఐ కాంట్ బీ లైక్ దట్ ఐ కాంట్ ఐ కాంట్ బీ అండ్ అసోసియన్ జస్ట్ అస్ అన్ ఓటర్ నేను ఓటర్ని కాదు నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చి గుర్తించుకోలేదు మీరు అది కాదు నేను అందువల్ల బయట వచ్చేసా మీరు ఎలా నడుపుతారో చూస్తాను బాగా నడిపితే సంతోషం అంతకన్నా ఆనందం ఏముంది మళ్ళీ మెంబర్గా మళ్ళీ మెంబర్ అంటే ఇది తీయాలళ్ళు అదే అదే ఆడందు నించోడానికి అర్హత లేదు అవన్నీ తీయాలి ప్రిస్టిజియస్ క్లబ్ అంటే ఇది ఈ అంటే ఎలక్షన్ అయిపోయింది ఇప్పుడు నాన్ లోకల్ లేదు లోకల్ లేదు అయిపోయింది సార్ అంతేసారు ఎవరికన్నా కన్నడ సినిమాల్లో అవకాశాలు వస్తే చేయరా ఎందుకు చేయరు సార్ అసలు మీ మదర్ది ఫాదర్ది ఏంటి అసలు మదర్ టంగ్ అమ్మ హుబ్లి ధారవాడ కర్ణాటక నాన్న మంగళూరు కన్నడ నా భార్య నా ఫస్ట్ వైఫ్ లత ఇప్పుడు మై ఫ్రెండ్ మై మా మదర్ ఆఫ్ టూ ఆఫ్ మై డాటర్స్ తమిళియన్ మై మై వైఫ్ నౌ ఈజ్ పంజాబీ ఓ సో నార్త్ సౌత్ నార్త్ సౌత్ పిల్లలు తెలుగు ఊరికే అంటున్నా సో అయితే మొత్తం అనిపోయి నన్ను కర్ణాటక నుంచి వచ్చాను నేను నా మాతృభాష కన్నడ అంటాను నేను మీ కూతుళ్ళు అంటారు తమిళ అంటాను అయితే పుట్టింది చెన్నై అమ్మ చెన్నై పెరిగింది అక్కడ తమిళ్ బాగా తెలుసు వీడిని తెలుగు అంటున్నాను నేను ఇక్కడ పుట్టాడు స్కూల్కి వెళ్తే ఇక్కడ నాకు ఆధార్ కార్డు ఉంది ఇక్కడ నా పొలం ఉంది నువ్వు అంత విశాలంగా ఉండకపోతే కర్మ నా కన్నడ అందరూ కన్నడ నేర్చుకోవాలి కన్నడ కాదు భాష ఎందుకు నేర్చుకున్నాను నా చుట్టూ ఉన్న బ్రతుకుని చూడడానికి అక్కడ ఉన్న సాహిత్యం చూడడానికి చదవడానికి అది నాకు ఇంకో లాట్ ఆఫ్ విండోస్ ఓపెన్ చేస్తూ వెళ్ళింది నాకు భాష దానికి కావాలే తప్ప మనిషికి పుట్టాలండి ఇంకో మనిషి మనిషికి వీళ్ళు దేహానికి పుట్టిన వాళ్ళు తెలుగు వాళ్ళు అంటారు అది అలా చూడకూడదు మనం అలా కదా తెలుగు భాష ఎందుకు నేర్చుకున్నాను అది గౌరవించడం అందులో ఎన్నో ఉంది ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు నేను తెలుగు రాకపోతే అవును నేను ఏంటో మీకు నా మీ భాషలోనే చెప్పాలి నేను నా భాషలో చెప్తే అలా ట్రాన్స్లేటర్ ని పక్కన అవును అవును నాకు ఒక డబ్బింగ్ చెప్తాడు ఇక్కడ అవసరం నాకు సిద్ధ భాషనే ఇస్ జస్ట్ అ సౌండ్ అది తన గర్భంలో ఏముంది తెలుగునే ఒక భాషనే అదే మన భావాన్ని వ్యక్తికరించేది తెలుగునే భాష ఉంది అదే వ్యాకరణం శ్రీశ్రీ రాసేటప్పుడు వేరేగా ఉంటుంది చలం రాసేటప్పుడు వేరేగా ఉంటుంది ఆత్రేయ రాసేటప్పుడు వేరేగా ఉంటుంది అమృతకు బాలగా రాజు ఎందుకది నేను రాసే తెలుగు వేరేగా ఉంది ఎలా అది ఇట్ ఇస్ ఎ అంటే దాని వెనకున్న మనిషి ముఖ్యం ఆయన భావజాలం ముఖ్యం ఆయన ఆలోచనలు ముఖ్యమే తర్వే భాష కాదు సౌండ్ చూడాలి మనం భావజాలం గల వంగలంగా చూతకి తకి అని చెప్పేస్తే తెలుగు వచ్చినట్టు అది కాదు అవే భయ చేసుకున్నాం అంతే 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 కరెక్ట్ అది కాదు కదా నువ్వు నీలో అయ్యే విషయాల్ని భావజాలాల్ని నువ్వు అభివ్యక్తి చేయగలవా కెన్ డెలివరేట్ అది ఇంకో మనిషికి అర్థమయ్యేలా వ్యక్తిత్వం ముఖ్యం మనిషి ముఖ్యం ఆయన మాట్లాడే భాష కాదు పెయింట్ మా ఇద్దరు ముందు ఉంటుంది ఆ పెయింటర్ పేసే పెయింట్ కు నాకు తేడా ఉందిగా సేమ్ పెయింట్ సేమ్ రచ ఉందని నేను పెయింటర్ అనేస్తామేంటి వ్యవహారిక తెలుగు నాకు తెలిపడు అలా కాదు అది నాట్ లైక్ దట్ ఇది అర్థం మీరు తెలుగులో రచనలు కూడా కదా అవును చెప్పదు చెప్పాలి ఎంతో ఉంది సార్ మాట్లాడాలి నా రెండో బుక్ వస్తుంది ఓకే మీరు ఇక ఈ అంటే ఏమంటాం ఇది ఇది దీని నుంచి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ కదా ఇది ఒక రకంగా కొంచెం బాధ కలిగించిన మీ మీ జీవితంలో ఇది ఒక బాధాకరమైన చాలా బాధ దశ అట్టయ్యారు వ్యక్తిగతం ఓకే దాని నుంచి బయటపడి బయటపడ్డారు బయటపడ్డారు ఇంకా పూర్తిగా బయటపడి మీ లక్ష్య సాధన అంటే మాని సంస్కరించే దిశగా అడుగులు వేయాలని కోరుకుంటూ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్